హైదరాబాద్ జరిగింది. సో రాష్ట్ర ఎన్నికల గురించి మనం ఏదైతే మాట్లాడుకున్నాము, ఆ రాష్ట్ర ఎన్నికలు మనం కీర్తి రాజగోపాల్ ప్యానెల్లో మన నిజామాబాద్ జిల్లా నుంచి ఉపాధ్యక్షులు గంగాకిషన్ గారు మరియు సెక్రటరీగా జాయింట్ సెక్రటరీగా కొట్టూరు చంద్రకాంత్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళకే మనం మద్దతు తెప్పాలి కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళ ప్రజాస్వామిక పద్ధతిలో నిస్వార్థంగా తటస్థంగా ఉండేటట్టుగా ఎన్నికలు నిర్వహించుకున్నాం కాబట్టి మన పీరియడ్ ఏదైతే జిల్లా కార్యవర్గం పీరియడ్ ఉందో గడుపుందో అది ఈ కాబట్టి మేము ఫస్ట్ నగరంతో మీటింగ్ పెట్టడం, మరి మీ ఎన్నికలు జరిగితే జిల్లా ఎన్నికలు జరుపుతామని మీరు అందరూ చూస్తున్నారు. వర్కింగ్ ప్రోగ్రెస్ ఇక్కడ వర్క్ ప్రోగ్రెస్ లో ఉంది కాబట్టి దాదాపు దీనికి 25 నుంచి 30 లక్షలు ఖర్చు అవుతుంది. అదంతా కూడా ఎవరు రాలేదు అంటే మనం ట్రై చేస్తాం రాజకీయం కోసము. ఎమ్మెల్యే గారు నిధులు మంజూరు చేస్తారు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు 40 లక్షలు, కానీ ఎలక్షన్ కోడ్ రావడంతోనే మనకు శాంక్షన్ కాదు. బాగా ట్రై చేస్తాం, మ్యాక్సిమం ట్రై చేస్తాం, 20 లక్షలైనా తీసుకున్నాం అని చెప్పేసి అది ప్రయత్నం విఫలమైంది. ఇక మన జమ చేసుకున్నటువంటి పైసలు చిట్టీల ద్వారా జమ చేసుకున్నటువంటి పైసల ద్వారా మనం ఇవాళ అత్యంత సుందరంగా నిర్మించుకోవడానికి మనం కోరుకున్నాం. ఇదంతా అయిపోతే సూపర్ గా ఉండేది, అయిపోయిన తర్వాత మరొకసారి కూడా అయితే దీనికి అందరి సలహాలు తీసుకొని అందరి సూచనల మేరకు అత్యంతంగా శ్రమిస్తున్నటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే వారు ప్రభుత్వ ఉద్యోగస్తులు రిటైర్ అయ్యారు, ఫుల్ టైం ఇస్తున్నారు. మందిన దశరథ్ గారు మరి అదేవిధంగా ఎన్నో సుదర్శన్ గారు వాళ్ళకి అందరికీ ఒకసారి చప్పట్లతో మనం అయితే ఇప్పుడు మీరు రెండు అంశాల మీద మాట్లాడచ్చు, రాష్ట్ర ఎన్నికల గురించి కానీ లేదా జిల్లా ఎన్నికల గురించి కానీ. జిల్లా ఎన్నికలకు నగరంలో ఏమన్నారంటే ఎట్లా ఇదంతా రిజర్వేషన్ జరుగుతుంది కాబట్టి డిసెంబర్ వరకు నగర ఎన్నికల్ని మనం పోస్ట్ పోన్ చేసుకున్నామని చెప్పేసి నగర కమిటీ వాళ్ళు తీర్మానం చేసుకోవడం జరిగింది. అందరు తత్వాలను భాగస్వామ్యం చేస్తూ సరే ఇప్పుడు మనమేం చేద్దాం, మరి వాళ్ళైతే తీర్మానం ఏం చేసిరంటే నగర కమిటీ ఎన్నికలు డిసెంబర్ వరకు ప్రొలాంగ్ చేస్తున్నాం, ఈ పాతవాడే కఠిన అవుతుంది, ఇది కూడా అట్లా ఉంటే బాగుంటుంది అని ఒక అభిప్రాయం చెప్పారు. మేమేమన్నాం అంటే కాదు, అన్ని మండలాలకు ఉందాం పిలిచిన తర్వాత ఇప్పుడు ఇమీడియట్ ఎలక్షన్లో పోదామా లేకపోతే నగరం ఎలక్షన్ అయిన తర్వాత జిల్లా ఎలక్షన్ చేద్దామా? ఎందుకంటే మనకు ఒక ప్రాసెస్ ఉంది, మండలం టౌన్ తర్వాత జిల్లా, ఆ ప్రాసెస్లో పోదామా ఎట్లా అనేది ఈ రెండు వాటి మీద మీరు మీ యొక్క అభిప్రాయం మండల అధ్యక్షుడు కానీ అధ్యక్షుడు కాని పక్షంలో కార్యదర్శి కానీ మీరు కూలంకుషంగా వివరించండి. వివరిస్తూ మీ మండలంలో ఉన్నటువంటి నేరు సభ్యుల యొక్క సనక పథకాలు కానీ ఇంకేమన్నా కానీ ఉంటే చెప్పండి. ఎందుకంటే మండలాలలో ఇప్పుడు చెందూరు మండలం ఉంది, చెందూరు మండలం వాళ్ళు జాగబోనారు, తర్వాత కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా నందిపేట మండలం ఉంది, వాళ్ళు కూడా ఉన్నటువంటి ప్లేస్లో చాలా చక్కగా కట్టుకోవడం జరిగింది. మీరు మండల అధ్యక్షులు అందరూ కూడా టైం ఇస్తే మనకి అన్నీ తిరగచ్చు. ఏదైతే ఇప్పుడు రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయినాం నందిపేట కానీ లేదా మన చెందూరు కానీ నూతన భవనాలైనా మనం విజిట్ చేయొచ్చు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలో కూడా ఇది కాకుండా జెండగల్లి సంఘం మీరు అందరూ తెలుసు, జెండగల్లిలో ఇంకొక సంఘం ఉంది నగరానికి. అదేవిధంగా ఆర్ఆర్ టర్పోలో ఒక భవనం ఏర్పాటు చేసుకున్నాం, అదేవిధంగా వినాయక టర్పోవాలు రీసెంట్గా ప్లేస్ కొనడం అయింది, అదేవిధంగా అమర్వాడి టర్పోవాలు కూడా నామదేవాడ అమర్వాడి టర్పోవాలు కూడా గవర్నమెంట్ ప్లేస్ అప్లై చేసుకొని చిన్న షెడ్లాగా వేసుకోవడం జరిగింది. ఇట్లా అన్ని టర్పాల వాళ్ళు కూడా చిట్టీల ద్వారా అంటే మేరోళ్ళు మేరోళ్ళకి వేసే చిట్టి వాళ్ళు మేరోళ్ళు మేరోళ్ళకి వేయడం వల్ల ఇటువంటి బెనిఫిట్స్ మనం చూస్తున్నాం. అదేవిధంగా మేము అన్ని మండలాల్లో కూడా ఒకటి మీరు కూడా రాజకీయంగా స్టార్ట్ అయినప్పుడే మనకు స్థలాలు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు కాబట్టి దయచేసి మీరు ఐకమత్య మనం ఇంకొకటి పరిచయం భీమ్గర్, భీమ్గర్ కూడా చాలా పెద్ద ఇది మండలం, అక్కడ కూడా మనకు దాదాపు ఒక ఎకరం ప్లేస్ ఉండే వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ మండలం వాళ్ళు ఒక ఇట్లనే ఒక 15 దాకా వస్తే ఇట్లా ప్రాబ్లం అవుతుంది, వేరే గుళ్ళ వాళ్ళు వచ్చి మనం ఆక్యుపై చేసుకుంటుంటే ఇమీడియట్లీ అప్పుడు ఇక్కడ జెండా వేసినట్టుగా ఇమీడియట్లీ వెళ్ళిపోయినాం, వెళ్ళిపోయి అడ్వకేట్ని మాట్లాడి ఇమీడియట్లీ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని హైదరాబాద్ దాకా కూడా వెళ్ళడం జరిగింది. మోహన్ సార్ ఉన్నారు సార్, అది ఇప్పుడు స్టేటస్ మళ్ళా కొంచెం కింద మీద అవుతుందంట, దాని విషయంలో కూడా మనమందరం
అంటే అక్కడ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు డామినేట్ చేస్తున్నారు ఉద్దేశంతో మేము ఏం చేస్తామంటే నిజామాబాద్ నగరం నుంచి బస్ తీసుకెళ్ళాం అందరం కలిసి. అధ్యక్షుడు ఆయన వివరిస్తారు, గంగాధర గారు ఇక్కడ ఉన్నారు, మోహన్ గారు ఏమో అప్పుడు పాత ఉండే ఏది మాకు హైదరాబాద్ లో వచ్చి మీ జాగ్రత్త కోసం మీ ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు ఈ రెండు అజెండా అంశ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని అర్థాలనుకున్నాం, మళ్ళీ ఏదో ప్రాబ్లం అవుతుందంట, సో దాన్ని కూడా మనం సాల్వ్ చేసుకున్నాం. అదే కాకుండా ఇంకొకటి పాత కూడా సంసార్ చూద్దాం అన్న సార్ పాల్కొండ సంస్థానం అంటే అందరికీ తెలుసు, అక్కడ అతి పురాతనమైనటువంటి దేవాలయం ఎట్లాగైతే బిందలుందో అట్లా ఆ పాల్కొండలో కూడా ఉంది. అది మనం ఫైట్ చేసుకొని ముస్లింలతో ఫైట్ చేసుకొని మనం అది సాధించుకోవడం జరిగింది. దానికి కూడా మన జిల్లా తరఫున సాయం చేయడం జరిగింది, ఒక 50,000 రూపాయలు. మళ్ళా ఇండివిజువల్ కూడా 5,000 ఇవ్వడం జరిగింది. నగరము జిల్లా కలిపి దాదాపు 1,00,000 రూపాయల దాకా మనం పండించడము, అంతేకాకుండా రాష్ట్రం నుంచి కూడా పిలిపించి పాల్గొండ కొనుక్కోపోయాడు. అప్పుడు కూడా ఒక 50,000 కలెక్ట్ అయినా ఇంకొక 50,000 డ్యూ ఉంది ఈ ఎలక్షన్ చేయడం. సో ఆ విధంగా పాల్గొండలో కూడా ఇప్పుడు మంచి కమ్యూనిటీ హాల్ అయింది, మనం అక్కడ కూడా మనం వెళ్ళి చూడొచ్చు. సో ఈ విధంగా డెవలప్మెంట్ అనేది నిజామాబాద్ మేరు సంగం జిల్లా చాలా 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 అన్ని జిల్లాల కంటే ముందుందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. నందిపేట కూడా మంచి కమ్యూనిటీ అనేది, దానికి కూడా మనం జిల్లా కమిటీ తరఫున నగర కమిటీ తరఫున కంబైన్ గా దాదాపు 40,000 దాకా మనం ఆర్థిక సాయం చేస్తాం, చెందూరుకు కూడా ఆర్థిక సాయం చేస్తాం. ఈ విధంగా మండలాలు మీరు ఏకమై ఇప్పుడు మోర్తాడు ఉంది, మీరు రెండు వర్గాలు కూర్చోండి ఏకమై అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కానీ లోకల్ సర్పంచ్ కానీ గవర్నమెంట్ ప్లేస్ ఉన్న దగ్గర అక్యుపై చేసుకోండి. ఇప్పుడు ఛాన్స్ ఉండాలి, ఎందుకంటే మెజారిటీ మనకు ఉండాలంటే ఖచ్చితంగా మనం ఐకమత్యంగా ఉండాలి. ఐకమత్యం తెలిసిన తర్వాత మనం తీర్మానాలు చేసుకుంటాం. దేని మీద రాష్ట్ర ఎన్నికల గురించి అయితే పెద్దగా ఏముండదు, మనమైతే మన ప్యానల్ ఒకవేళ 1 వీక్ లో మళ్ళా రీస్టార్ట్ అవుతే తప్పకుండా మన ప్యానల్ని కొట్టేసుకోవాలా అని మీరు ఆ మాటలో మీరు ఒక మాట చెప్పండి. అదేవిధంగా మేము కీటి రాజగోపాల్ గారి ప్యానల్కి మేము మా మండల కమిటీ మొత్తము ఏకగ్రీవంగా మద్దతు తెప్పడానికి తీర్మానిస్తున్నాం అని చెప్పి చెప్పాలి అందరూ కూడా. ఓకే, అదేవిధంగా తర్వాత జిల్లా గురించి ఇప్పుడు చెప్పాను, జిల్లాది డిసెంబర్ దాకా పోస్ట్ పోన్ చేసుకుంది, అప్పుడే నిర్వహించుకుందామా లేదంటే ఇప్పుడు పెట్టేద్దామా ఎన్నికలు నిర్వహించుకుందాము, ఆ విషయంలో కూడా మీరు ఒక మాట చెప్పండి. సో ఈ విధంగా ఇప్పుడు ముందుగా మన సీనియర్ అయినటువంటి నాయకులు ఆర్బూరు ప్రధాన కార్యదర్శి ఇది కూడా లక్ష్మణ్ గారు వాళ్ళ అభిప్రాయం తెలియజేయాల్సి కోరుతున్నాను. జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు సోమ హనుమంతరావు గారు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు గంగకిషన్ గారు మరియు జనరల్ సెక్రటరీ జిల్లా కొత్తూరు దేవదాస్ గారు మరియు కోశాధికారి కొత్తూరు చంద్రకాంత్ గారు, నగరాధ్యక్షులు దశరథ్ గారు మరియు ఏర్పడి ఉన్నటువంటి మన సంఘ సేవలు ఇంత వయసులో కూడా ముందుండి ఇక్కడికి వచ్చినటువంటి సుదర్శన్ గారు మరి వేదనపైన పెద్దలందరికీ మరియు ఈ సభ పిలిచేసిన వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులకు నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. అయితే ఫస్ట్ రాష్ట్రం గురించి మాట్లాడినట్లయితే ఒక 2-3 మంత్స్ నుంచి ఎన్నికల అడావులు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయి. మొట్టమొదట ఈ ఫస్ట్ ఎన్నికల్లో ఓటు ఎవరేయాలి అనే సందిగ్ధంలో చాలా జరిగినాయి. అందులో మన సోమహనుమంతరావు గారు మాకు ఫోన్ చేసి మీ దగ్గర శాసనసభ లిస్టు పంపించాం. మళ్ళీ తర్వాత ఏమన్నాడు మండల మీ నగర కమిటీ పంపించమంటే పంపించాం. మళ్ళా తర్వాత ఇంకా అక్కడ చర్చ జరుగుతున్నాయి రాష్ట్రంలో. అయితే అక్కడ ఏం జరిగిందంటే మళ్ళా కొన్ని రోజులకు ఏం చేసిండ్రు సంఘంకైతే పూర్వకాలం నుంచి ఎవరైతే అభివృద్ధిలో పాటుపడ్డారో సంఘ ప్రగతిలో విరాళదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సభ్యత్వం కలిగించాలా ఓటర్లో రాష్ట్రంలో అని అప్పుడు కూడా వాళ్ళ ఇష్టంగా పంపిమా. మా దగ్గర 400 మంది ఉన్నారు, ఏమన్నా 2 బిల్డింగ్లు పెట్టిన మా ఒకటి గ్రౌండ్ ఫ్లోర్లో తర్వాత కళ్యాణ మండపం.
అవన్నీ మళ్ళీ పంపిణీ. ఇవన్నీ తర్వాత మళ్ళీ ఏమైపోయింది, చివరికి మండల కమిటీలకు నగర కమిటీలకి అర్హత వచ్చింది. అయితే శాసనసభ్యులకు మా దగ్గర 32 మంది కట్టారు 1100 పదాలు. వాళ్ళని మీరు ఏమి ఆన్సర్ చెప్పలేదు. వాళ్ళు చాలా మాకు అక్కడ ఇచ్చేస్తున్నారు, మీకు ఇంతకు ముందే వాళ్ళు ఐడెంటిటీ కార్డు చేయమని ఇచ్చినారన్న, అది ఈ ఓటర్ లిస్ట్ రాని రాదు. వాళ్ళు ఇప్పుడు ఎన్నికల రంగానే మాకు అడావుడు చేస్తున్నారు. అందులో 4 స్వర్గలోక ప్రాప్తి అయింది, ఇంకా 28 మంది ఉన్నారు. అయితే వాళ్ళకి మేమేం ఆన్సర్ చెప్పాలో లేదు. మళ్ళీ మీ సూచన మేరకే మండలాల్లో 18 మందికి మీ పేరు పంపిన సంతోషం వచ్చినాయి. మండల అధ్యక్షులు నగర కమిటీలో వచ్చినాయి. మీరు అందులో మీరు అభినందించిన విషయం ఏంటంటే, మీరు అక్కడ ఫస్ట్ ఎన్నికల తేదీని పోస్ట్ పోన్ చేసుకుంటూ మీరు చూపిన చొరవకు మా ఆరు కంటి తరఫున మీకు మొట్టమొదట అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మన డిస్ట్రిక్ట్ యొక్క ఓటర్ లిస్ట్ని మొత్తం తయారు చేసినారు. వీళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసి ఆ యొక్క ఎలక్షన్ డేట్ను పోస్ట్ పోన్ చేసి తర్వాత ఇప్పుడేమైంది, మనం ఎంత మా సంఘంలో ముందు పోదాం అనుకుంటున్నామో అంత వెనుక కలుగుతుంది. అది ఎన్నికల కథ చెప్పినట్టున్నారు. ఇప్పుడు అన్ని రెడీ అయినాయి, ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతాయి. మళ్ళీ నిన్ననే ఒక బాంబు ఇందులో స్క్రూటింగ్ తెలియదు, అది అయితే మళ్ళీ ఇప్పుడు నాకు ఎలక్షన్ ఆఫీసర్ రాజీనామా వేసినట్టు తెలియదు, ఇక్కడ రాసినే తెలుసుకున్నాను. అయితే మళ్ళీ ఎన్నికలు అయితే ఇంతకాలం ఎందుకు, ముందే మనం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాం. అక్కడక్కడ మండలాల్లో కానీ నగర కమిటీల్లో కానీ ఎన్నో రూములు మంచి మంచి భవనాలు కట్టుకుంటున్నారు. అందరికీ రాజకీయ చైతన్యం ఇప్పుడు వస్తున్నారు. దీన్ని మళ్ళీ వెనకకుందే ప్రయత్నం చేస్తున్నాం. ఎంత రాష్ట్ర కమిటీలు ఎంత జరిగినా కానీ మన కమిటీలు ఆ మండల కమిటీలు కానీ నగర కమిటీలు కానీ మనము ఎటువంటి నిరాశకు లోన్ కాకుండా మన ఏరియాలో మనం అభివృద్ధికి మాత్రం మనము కష్టపడాలి. మనం భవనాలు ఏర్పాటు చేసుకోవాలా, మన యొక్క రాజకీయ చైతన్యం అందరినీ బాధ పంచుకున్నట్టు. మేము కరోనా టైంలో కూడా మా కార్యవర్గము రఘునాథ్ గారి అధ్యక్షతన నేను ప్రధాన కార్యదర్శిగా కోశాధికారి సంఘ గంధర్వాధ్వర్యంలో మేము 16 లక్షలు కరోనా టైంలో విధానాలు చేసి మేము కళ్యాణ మండపం కట్టాము. కరోనా టైం అంతా అది ఇప్పుడు ఎంత రాష్ట్రంలోనే పెద్ద పేరు వచ్చింది మాకు. మంచిగా ఫంక్షన్స్ నడుస్తున్నాయి, ఆదాయం మాకు చాలా మంచిగా. అయితే అదేవిధంగా అందరూ నంది బిడ్డలు స్ఫూర్తిగా తీస్తున్నారు, మంచిగా కట్టుతున్నారు. ఇక్కడ నాగారం తప్పని కట్టుకున్నారు నిజామాబాద్లో కూడా, అయితే బిందులో కూడా. అయితే ఇదే స్ఫూర్తితో మనం ముందుకోవాలి. ఎన్నికల్లో మనకు ఒక స్పష్టత తప్పలేదు రాష్ట్రంలో, కాబట్టి మనం గది మీదుగా కాకుండా చక్కగా ఆలోచించి ఎప్పుడైతే మళ్ళీ ఎలక్షన్ డేట్ డిక్లేర్ అవుతుందో అందరు మంచిగా ఆలోచించి మనము ఓటు వేయాలి. అందరం ఓటుకు వెళ్ళాలా. అయితే మాకు చాలా అభ్యర్థులలో ఒకటి మీరు ప్రయత్నం చేయాలా. ఇంకోటి ఈ ప్యానల్స్ అందరు మీరు మాట్లాడితే ప్యానల్స్లో, ఎందుకంటే అందరికీ సమాచారం ఎన్ని ప్యానల్స్ వచ్చినా ఏం కదా ఎవరేమున్నారని ఇంకా ఎవరికేం అర్థం కాలేదు. మళ్ళీ అసలు మీరిద్దరు అక్కడ వెళ్ళినారు కూడా ఎవరు తెలియలేదు, అంతేనండి మండల అధ్యక్షులుగా మీరిద్దరు కూడా మన నిజామాబాద్ ప్యానల్ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. ఎందుకు 2-3 రోజుల నుంచే మేము పోటీ చేస్తున్నాం మనము మీకు ఫోన్ చేస్తే అవు మేము ఉన్నామన్నాను మీరు చెప్పారు. మనకు నోటిఫికేషన్ కూడా దాన్ని సమర్థంగా ఎదుర్కొని మళ్ళీ పోస్ట్పోన్ చేసి మా అందరి కోటాక్ట్ తెచ్చారు. కాబట్టి వీళ్ళు మనకు అన్యాయం చేస్తున్నట్టు అనుకోవద్దు. కాకపోతే ఏ ప్యానెల్లో ఎట్లున్నారో ఏం కదా అని ఆలోచించి వీళ్ళందరానికి కూడా మనం మద్దతు తెలిపి మనం కూడా ఓటు వేసే ప్రయత్నం చేద్దాం. కోటి రవికుమార్ అతను కూడా చాలా చక్కడ ఉన్నాను, మనం అతను సపోర్ట్ చేద్దాం అని చెప్తున్నారు వీళ్ళు. అనే సపోర్ట్ చేద్దాం, మన దగ్గర వచ్చిండు తిరిగిండు విధానాలు అందరం ఇచ్చినాం యాదాద్రికి కూడా, అతను కూడా చేద్దామని అన్నాడు. అయితే మళ్ళా తర్వాత అన్ని మార్పులు అయిపోయినాయి, వీళ్ళు ఈ ప్యానల్లో చేయాలి. ఇవన్నీ మనకు మొత్తం పూర్తిగా సమగ్రంగా ఇవన్నీ మనకి తెలియలేదు. ఫోన్ చేస్తేనే మనకు తెలుస్తున్నాయి. అందరూ వాట్సాప్లో కూడా ఎక్కువ అందరు చదవలేదు ఇవన్నీ. కాబట్టి ఇప్పటికైనా ఏం లేదు, మీరు అన్ని రకాలు ఆలోచించండి. సంఘంలో చురుగ్గా మన జిల్లా నుంచి చురుగ్గా పనిచేస్తున్నారు. ఏం లేదు, ఇలా టైం ఇచ్చేవాళ్ళు కావాలి, మెయిన్ సమయం ఇచ్చేవాళ్ళు కావాలి. ఈ సమయంతో మనము సంఘాభివృద్ధికి పాటుపడే వాళ్ళని ఎన్నుకోవాలి.
అయితే ఇప్పుడు ఇంకోటి ఇది మన రాష్ట్రం, మనం ఇక్కడ ఎన్నికలు అంటున్నారు కదా, అయితే ఇక్కడ ఈ ప్రగతి నడుస్తుంది, అభివృద్ధి ఇక్కడ. అయితే ఏదైనా కానీ నిదానమే ప్రధానం నేను అనుకుంటున్నా. ఏదైతే ఈ దర్బలలో ఏమన్నారు అందరికి పోస్ట్ పోన్ చేద్దాం, జాయిన్ అక్కడ పెద్ద మీటింగ్ పెట్టి చేద్దామన్నారు కదా, మరి మనకు తొందరగా కూడా మంచిగా మనం ఎన్నుకునే ప్రయత్నం చేద్దాం. నా అభిప్రాయం ప్రకారం దీన్ని కూడా ఈ దర్బాల ఎన్నికలతో పాటు దీన్ని కూడా కొద్దిగా పోస్ట్ పోన్ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఈ అభివృద్ధి మొత్తం ఇది పూర్తయింది, పని పూర్తయిన తర్వాత ఎన్నిక నిర్వహించాలని నేను కూడా మీకు ఆరంభ మేయర్ కమిటీ తరఫున కోరుతున్నాను. మరియు నగర కమిటీ నుంచి మంత్రి దశరథ్ గారు మరియు వెన్ను సుదర్శన్ గారు చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. పట్టణ మేయర్ కమిటీ ఆరంభ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. శిరోమణి సద్గురు శ్రీ నామదేవ్ మహారాజ్ పాద పద్మాలకు నమస్కరిస్తూ, నిజామాబాద్ జిల్లా మండల స్థాయి వివిధ మండలాల జిల్లా కార్యవర్గ సమావేశానికి వచ్చేసినటువంటి మండలాల అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు వారి కార్యవర్గాలు, ఈ సమావేశానికి సమాధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా మేయర్ సంఘం అధ్యక్షుడు సోమ హనుమంతరావు గారు, ప్రధాన కార్యదర్శి కొట్టూరు దేవిదాస్ గారు, అదేవిధంగా కోశాధికారి చంద్రకాంత్ గారు, నగర మేయర్ సంఘం అధ్యక్షుడు మంత్రి దశరథ్ గారు, వారి కార్యవర్గ సభ్యులు, కోశాధికారి వెన్ను సుదర్శన్ గారు, ఉపాధ్యక్షులు, అదేవిధంగా జిల్లా మేయర్ సంఘ ఉపాధ్యక్షులు పార్థసారథ్ గారు, వివిధ మండలాల నుంచి అధ్యక్షత వహిస్తున్నటువంటి భూదన్ వెంకటేశం గారు, భీమగల్ గంగాధర్ గారు, మరి అదేవిధంగా సీనియర్ ఉపాధ్యక్షులైనటువంటి రాష్ట్ర మేయర్ సంఘం వెన్ను సుదర్శన్ గారు, వివిధ మండలాల నుంచి కూడా జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మేయర్ కులస్తులందరికీ కూడా సాదర ప్రణామాలు, నమస్కారం. రెండు అజెండా అంశాలతో సుదీర్ఘంగా సవివరంగా వివరించినటువంటి మన సోమ హనుమంతరావు గారు, దాదాపుగా ఈ మూడు నెలల కాలంలో ఒక 15 నుంచి 20 సార్లు మేము హైదరాబాద్ను రాష్ట్ర మేయర్ సంఘానికి వెళ్ళడం, ఒకవేళ సంఘ భవనంలో రాకుంటే ఇతరతర ప్రదేశాల్లో జరిగినటువంటి సమావేశాలకు హాజరు కావడం, 11 మంది నామినేషన్లు తీసుకున్నటువంటి అభ్యర్థులతో కూడా అనేక మంది సమావేశాలు జరిపి 11 మంది యునానివర్స్గా కార్యవర్గాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి సోమ హనుమంతరావు గారు, నేను చంద్రకాంత్ గారు అనేక సందర్భాల్లో చేసిన ప్రయత్నాలు, దాదాపు 9 మంది ప్యానళ్ల వాళ్ళకి కలిసి ఒక అధ్యక్షుని ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత ఇంకో విడతలో ఆ శీలంపూడి రవి గారు అడా కంపెనీ వారిని వదిలేసి జేఏసీ వారితో ఉపాధ్యక్ష పదవి వాళ్ళు వెళ్ళిపోవడం వలన మేము శీలం రవికోటి గారిని కొంత వదులుకోవాల్సి వచ్చింది. నిజంగా ఆర్మూర్ కార్యదర్శి గారు చెప్పినట్టు శీలంకోటి రవి గారు యాదాద్రి సంక్షేమ భవనంలో వారు సలహాదారుగా పనిచేస్తున్నారు. వారు సలహాదారుగా పనిచేయడమే కాక శంకరంపల్లి నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిని మేము ఎందుకు ప్రతిపాదించామంటే ఆయనను ఆ శంకరంపల్లిలో ఉప సర్పంచ్గా పెంచినటువంటి రాజకీయ అనుభవం ఉంది, రాష్ట్ర మేయర్ సంఘంలో ఒక జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత ఉంది, అదేవిధంగా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మేరు కులం పట్ల కొంత అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి అతను ఉంటే రాష్ట్ర మేయర్ సంఘం అధ్యక్షుడిగా కొత్త వ్యక్తి జిల్లాలకు సంబంధించిన వ్యక్తి బాగుంటుందని చెప్పేసి నిజామాబాద్ జిల్లా మేయర్ సంఘం తరఫున వారిని ప్రతిపాదించారు. ఆ సందర్భంగా మేము చేసినటువంటి ప్రయత్నాలు చాలా వరకు శీలంకోటి రవి గారిని అధ్యక్ష స్థానంలో అలంకరించడానికి చాలా ప్రయత్నం చేసినాం, కానీ కరాటే కృష్ణ గారు ఒకవైపు నుంచి మళ్ళీ జిల్లాల నుంచి అచ్చంపేటకు సంబంధించినటువంటి ఒక రాజకీయ అనుభవం కలిగినటువంటి రాజగోపాల్ గారు, వారు మహబూబ్ నగర్ జిల్లా అంటే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తి, వారి తండ్రి గారు కూడా పూర్వం రాష్ట్ర మేయర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి సన్నిహితంగా జిల్లా మేయర్ సంఘం అధ్యక్షుడిగా పనిచేసింది. వారి తమ్ముడు ప్రస్తుతం కీర్తి నరేంద్ర గారు కూడా
మరి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. రాజగోపాల్ గారు రాజకీయంలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో మరి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఆ ఉండడమే కాకుండా వారు ఇందాక మన హనుమంతరావు గారు చెప్పినట్టు నేను కులానికి సేవ చేయడానికి మాత్రమే వస్తున్నాను, ఆ సేవ చేసే క్రమంలో నాకు అధ్యక్ష స్థానం ఇస్తేనే సరిపోదు, నేను ఏ స్థానం ఇచ్చినా మీరు ఉపాధ్యక్షులు ఇచ్చినా కార్యదర్శి ఇచ్చినా ఏ పదవి ఇచ్చినా నేను బాధ్యతలు స్వీకరించి ఇప్పుడు తక్షణమే నేను 10 లక్షల రూపాయలతో 6 లక్షల రూపాయలతో లిఫ్ట్, 4 లక్షల రూపాయలతో రెనోవేషన్ చేసి దాన్ని ఒక మినీ ఫంక్షన్ హాల్గా రూపుదిద్ది దానికి ఆదాయం వచ్చే విధంగా తీర్చిదిద్దుతారు. ఇది నా ఫస్ట్ ప్రయాణం. మన గుప్పల బగాయిల్లో 1 కోటి రూపాయలు ఒక ఎకరం స్థలం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం. దానికి 4 వ్యక్తులు దానికి తీవ్రంగా కృషి చేసినటువంటి వాళ్ళు గంగాపురం రాజేందర్ గారు అని చెప్పేసి, ఇదే ఇప్పుడు కీర్తి రాజగోపాల్ గారికి దగ్గరి బంధువు, ఆయన కూడా ప్రయత్నం చేశాడు ఎవరి ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు. ఇంకొక వ్యక్తి మరి మాధవ్ గారు అని చెప్పేసి మన ఫోటోలలో కనబడుతూ ఉంటారు. ఆయన ప్రతి మీటింగ్లో టీఆర్ఎస్ మీటింగ్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి గారితో, హోంమంత్రి గారితో, కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో అనేక మార్లు కలిసి వారిని కూడా వినతి పత్రం ఇచ్చినటువంటి మాధవ్ గారు. మూడవ వ్యక్తి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గోదం కొట్టూరు శ్రీనివాస్ గారి తమ్ముడు నవీన్ గారు, కొట్టూరు నవీన్ గారు కూడా మన జిల్లా తరఫున మనం కూడా వారిని ప్రతినిధిగా, ఎందుకంటే ఆయన కవితకు చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కవితకు తీసుకొని పోయి కీర్తి ప్రభాకర్ మన రాష్ట్ర పూర్వ ఉపాధ్యక్షుడు వారిని కలిసి కూడా నవీన్ గారు కూడా ఈ ఉప్పల్ బగాయి గురించి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. మీరు ముగ్గురు అదేవిధంగా కీర్తి ప్రభాకర్ గారి ప్యానల్, ఈ 4 కలిస్తే కానీ మనకు ఉప్పల్ బగాయిలతో స్థలం రాలేదు. కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రాతినిధ్యం కూడా ఉప్పల్ బగాయిలతో ఉంది మన బోధన్ ద్వారా. కాబట్టి ఈ రకంగా ఉప్పల్ బగాయిలతో ఉన్నటువంటి ఆ ఎకరం స్థలం కూడా మనం డెవలప్ చేసుకుందామని చెప్పేసి రాజేందర్ గారు 1 కోటి రూపాయలే కాదు, మనం ఒక 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తీసుకొచ్చి 5 కోట్ల రూపాయలు మనమందరం కూడా ఎన్ఆర్ఐలతోటి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అత్యంత ధనవంతులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ధన సేకరణ చేసి మంత్రుల దగ్గర నుంచి కూడా నేను ఆర్థిక సహాయం తీసుకొచ్చి ఉప్పల బగాయిలతో 10 కోట్ల రూపాయలతో భవన నిర్మాణానికి ఊరుకుంటాను. అదేవిధంగా 33 జిల్లాలు పర్యటించి కొత్త నూతన కార్యవర్గాలు ఏర్పాటు చేసి జనాభా సేకరణ చేసి రాష్ట్ర మేల్కొలకల జనాభా ఏర్పడే విధంగా ఒక పెద్ద మహాసభను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చాలా మంచి మాటలు చెప్పాడు రాజగోపాల్ గారు. ఈ పై కాకుండా ఒక సామాన్య మేలు కులస్తుడు రాష్ట్ర మేలు సంఘానికి రావాలంటే 1000 రూపాయలు ఖర్చు అయింది. ఆ 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని రాష్ట్ర మేలు సంఘానికి వస్తే ఆయన యొక్క కుటుంబ పరిస్థితి ఏం కావాలి, వృత్తి ఏం కావాలి? కాబట్టి అటువంటి ఆపదలో ఉండేటువంటి నిరుపేద మేలు కులస్తులకు కూడా నేను ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మేలు కులస్తులు ఎవరైనా పోలీస్ స్టేషన్లలో ఏదైనా పంచాయతీలలో పడితే వాళ్ళ పోలీస్ స్టేషన్లకు అర్ధరాత్రి నేను ఫోన్ చేస్తే వాళ్ళకు విశ్వాసం కల్పించే రీతిలో నేను పలకరించి వారిని భరోసా ఇచ్చి పోలీస్ స్టేషన్లను తీసుకొచ్చే బాధ్యత కూడా నాదని చెప్పేసి ఒక మేరు కులస్తుడికి భరోసా కల్పించినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి రాజగోపాల్ను మేమందరం కూడా సమర్థించేటువంటి కారణాలు ఒకటని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి నిరుపేద మేలు కులస్తులు, అక్కడ వర్గాల గ్రామాల్లో ఉన్నటువంటి మేలు కులస్తులు కూడా నేను వారికి సహాయం అందిస్తానే రీతిలో మరి ఎన్ఆర్ఐ వాళ్ళ తమ్ముడు అమెరికాలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి 3000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఆయనకున్నటువంటి 3 సంతానం, 2 కొడుకులు, 1 పాప, 3 కూడా అమెరికాలో స్థిరపడి మంచి సంపాదనతో ఉన్నటువంటి వ్యక్తి కేవలం వేరు కులస్తులకు సేవ చేయాలనుకుంటే ఒక లక్ష్యంతో మాత్రమే ఆయన ఈ మేలు సంఘానికి అధ్యక్షుడిగా పోటీ చేయడానికి వస్తుంది. కాబట్టి ఇంకా వేరే ఏ కారణాలు కూడా మేము చూడలేదు. కాబట్టి ఇవన్నీ మంచి మేలు సంఘాన్ని అభివృద్ధి కోసానికి, మేలు సంఘం ఐక్యత కోసానికి, సామాన్య మేలు కులస్తులకి సహకరించే విధంగా వారు చేసేటువంటి పనులు మాటలు ఉన్నాయి. కాబట్టి మేము వారి ప్యానల్ను సమర్థిస్తా ఉన్నాం. అంతేగాని ఆయన దగ్గర కోట్లు ఉన్నాయి, మాకేదో లక్షలు ఇస్తాడు, మేమేమో తిందాం తాగుదాం అనే దురాలోచనతోటి జిల్లా మేలు సంఘం నిజామాబాద్ లేదు. ఇంకొక విషయం, గత 30 సంవత్సరాలుగా మేము రాష్ట్ర మేలు సంఘం అనుబంధంతో పనిచేస్తా ఉన్నాం. నేను పెండ్యాల చంద్రమోహన్ గారి 2005లో మొదలైనటువంటి రాష్ట్ర కార్యవర్గంలో కార్యదర్శిగా పనిచేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర మేలు సంఘం అధ్యక్షుల వారితో కానీ కార్యవర్గంతో కానీ పెద్దలతో కానీ ఎక్కడ కూర్చొని తాగి తిన్న సందర్భాలు నిజామాబాద్ జిల్లా చరిత్రలో నిజామాబాద్ మేలు కులస్తులకు లేదు.
కాబట్టి ప్రలోభాలకు కానీ తాగడానికి కానీ తినడానికి కానీ నిజామాబాద్ జిల్లా ఎక్కడ కూడా ఇష్టపడదు, ఒక రూపాయి కూడా నష్టం చేసే రీతిలో పనిచేయదు. కాబట్టి ఇటువంటి నిస్వార్థమైనటువంటి నిష్పక్షపాతమైనటువంటి వ్యక్తులను మాత్రమే ఎన్నుకోవాలనేటువంటి దృఢ నిశ్చయంతో రాజగోపాల్ గారిని సమర్థించడం జరిగింది. రాజగోపాల్ గారి ప్యానెల్లో మరి మా హనుమంతరావు గారు ఏం చెప్పారంటే, ఇంకొకసారి కూడా కార్యవర్గాన్ని మనం సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలంటే అన్న 6 నెలల సమయం వరకు మరి ఇక్కడ నేను అధ్యక్షుడిగా కొనసాగాలి, కాబట్టి మీరు ఉపాధ్యక్షులుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు జిల్లా కార్యవర్గం అందరూ కూడా నన్ను ప్రోత్సహించిన కారణంగా నేను నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా చంద్రకాంత్ గారు కూడా 8 సంవత్సరాల నుంచి నేను వారిని సంఘానికి రాష్ట్ర పేరు సంఘానికి పరిచయం చేసి తీసుకుపోతున్నాను. జేఏసీ తోటి సంబంధాలు ఉన్నాయి, ఎడా కంపెనీతో సంబంధాలు ఉన్నాయి, అందరి పెద్ద మనుషులతోటి కలుపుకోలుగా తిరిగింది. కాబట్టి చంద్రకాంత్ కూడా నా ఎంపడు ఉంటే కార్యదర్శిగా మంచిగా పనిచేయగలుగుతానన్నటువంటి ఉద్దేశంతో మంచి క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి దక్షత ఉన్నటువంటి వ్యక్తి మన చంద్రకాంత్. కాబట్టి అటువంటి వ్యక్తి రాష్ట్ర స్వయం సంఘానికి సేవలు అవసరం. కాబట్టి నాయకుడిగా వారు కూడా ఉంటే రాబోయేటువంటి తరాలలో మేలు కులానికి భవిష్యత్తు మార్గాలు వేయడానికి పనిచేస్తున్న ఉద్దేశంతో వారిని కూడా కార్యదర్శిగా ఆ ప్యానెల్లో చేర్చడం జరిగింది. నిజామాబాద్ జిల్లా నుంచి మేమిద్దరం వెళ్ళిన తర్వాత ఒకవేళ ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో మనం ఏ విధంగా పోటీ చేయాలనేటువంటి విషయంగా లక్ష్మణ్ గారు, దీపోడ లక్ష్మణ్ గారు చాలా చక్కగా వివరించారు. కాబట్టి మీరందరూ మంచిగా ఆలోచన చేయండి. మనం ఎక్కడ కూడా ఎవరి ప్రలోభాలకు కానీ లాలుచి కానీ దేనికి కానీ మనం లోపడేటువంటి వాళ్ళకి రావాలి. కాబట్టి మనమందరం కూడా నిష్పక్షపాతంగా మరి ఎవరి ఆ నిందారోపణ చేసినా నిందారోపణ చేయడానికి ఈరోజు ఏమైపోయిందంటే, వ్యక్తులు ఎవరైతే ఈ ఫోన్ పట్టుకొని పని పాట లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, పని పాట చేసుకోవడం ఎప్పుడు కానీ పని చేస్తూనే ఉంటారు. పని చేసుకోవడానికి వాట్సాప్లో సమయం ఇచ్చేటువంటి సమయం కూడా దొరకదు. ఎవరికైతే సమయం దొరుకుతుందో వాళ్ళు వాట్సాప్లో కూర్చుంటారు, వాళ్ళు కూర్చొని పని చేసేటోని చెడగొడతారు. అంటే ఏది మేసే గాడి నుంచి పూసే గాడి నిలబొట్టినట్టు పని చేసుకోవడం చెడగొట్టేది అంత పని లేనటువంటి పెదవులని చెప్తాను నేను, నిజంగా పెదవులే వాళ్ళంతా. కాబట్టి పని చేయాలి, సంఘం కోసం పని చేయాలి, ఆ మనకు ఉన్నటువంటి సమయాన్ని సంఘం కోసం సద్వినియోగం చేయాలి. ఒక నిరుపేద మేలు కులస్తుడికి ఎప్పుడైనా ఆపద వస్తే ఆదుకోవాలి, దాన్ని వాట్సాప్లో పెట్టి పెద్దగా చూపించుకోవాల్సిన అవసరం లేదు. మన ఆత్మసాక్షి తెలుస్తుంది మనకు ఎవరికైనా సహాయం చేస్తే, అరే నువ్వు బాగా చేసినావు అని చెప్పేసి మన ఆత్మ చెప్తాను, అది సరిపోతుంది, అది భగవంతుడు చూస్తాడు. అంతేగాని నేను 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు పెన్ను మంచి 10 సార్లు వాట్సాప్లో పెట్టుకొని నేను సేవ చేస్తున్నానంటే సేవ కాదు. కాబట్టి దానం చేస్తే కూడా కుడి చేయితో దానం చేస్తే ఎడమ చేయి కూడా తెలియదని చెప్పేసి ఆ రకంగా గురువులు అన్నారు. కాబట్టి ఆ రకంగా మనం అందరం కూడా దానం చేసినా ఏ మంచి పని చేసినా సేవ చేసినా చేసి వదిలేయాలి, దాని ఫలితం అనేది భగవంతుడు ఇస్తాడు. కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా ప్రయత్నం చేద్దాం. మనం అందరం కూడా మేరు సంఘం అభివృద్ధి కోసానికి, మేరు సంఘం ఐక్యత కోసానికి, మేరు సంఘాన్ని బలోపేతం చేయడానికి, అట్టడంలో ఉన్నటువంటి మేరు కులస్థల ప్రభుత్వ బలాలను దక్కే విధంగా మంచి నాయకత్వాన్ని, దృఢ నాయకత్వాన్ని, బలమైనటువంటి నాయకత్వాన్ని, మంచి నిస్వార్థపరమైనటువంటి రాజకీయాలతో పాటు మంచి సేవా రక్షణ ఉన్నటువంటి మేరు కులస్థులందరినీ కూడా మనం ముందు తీసుకుందాం, అటువంటి నాయకత్వాన్ని బలపరుద్దాం. ఆ శంకరదాసమ్మ యొక్క కృపా కటాక్షాలతో మనమందరికీ మంచి బుద్ధిని, బలాన్ని, శక్తిని ఇవ్వాలని చెప్పేసి, మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే ప్రయత్నాలు కలిగిస్తారని చెప్పేసి వాళ్ళ ఆశీస్సులు సదా మనందరికీ పొందాలని చెప్పి కోరుకుంటూ మనమందరం ఒక్కసారి గట్టిగా 2 చేతులు పైకెత్తి జై మేరు. నా బావగా సంకల్పించిన జిల్లా కమిటీ అధ్యక్షుల వారికి, అదేవిధంగా రాష్ట్ర మేరు సంఘం ఉపాధ్యక్షులు, ఏకదాటిగా 6 సంవత్సరాలు నిజామాబాద్ జిల్లాను నడిపించిన రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి గంగా కిషన్ గారికి, నన్ను ప్రపోజ్ చేసిన నన్ను ప్రపోజ్ చేసినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవిదాసు గారికి, నగరాధ్యక్షులు దశరథ్ గారికి, వేదికలు ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి సర్వసభ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా మేయర్ సంఘం అధ్యక్షుడు హనుమంతరావు గారికి మరియు వేదికలు ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ చాలా వివరంగా చెప్పారు.
మున్సిపల్గానే చెప్పేస్తాను. ఇవి రెండు ప్యానర్లు వచ్చింది, కొంచెం ఎన్నికలు ముందకు వారు ముందు నుంచి ఇంకా వచ్చింది. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ సమావేశం స్టార్ట్ అయినాక ఒక వాస్తవ మెసేజ్ వచ్చింది నాకు. సమన్లు వెళ్ళి కోర్టుకి ఎవరో సంఘ వీరప్ప అనే వ్యక్తి కోర్టులోకి వేసేసింది. కేసు వివరాలు ఇంకా తెలియరాలేదు, మనకు సాయంత్రం వరకు వస్తాయి. ఆ కేసు ఏమని వేసిండు, ఎందుకోసం వేసిండో వివరాలు ఇంకా తెలియలేదు. మొత్తానికి అయితే ఎలక్షన్ ఆగింది. నా కంటి చూపు మేరలో ఎలక్షన్ అయితే అని దరిదాపుల కనబడతాయి. ఇప్పుడు కూడా ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అయినాక కూడా జేఏసీ సభ్యులు మునిగలరాము పేరు కూడా డిస్కస్ చేస్తున్నా. మునిగలరాము గారు ఫోన్ చేసి అడుగుతున్నారు, అన్న ఏ రకంగానే చేసిండ్రు, సంయోధ ఏంటి, మీ నిజామాబాద్లో రాష్ట్రానికి తలమానికంగా ఉన్న నిజామాబాద్ జిల్లా, మేము మీ మాట వింటాము, మీరు దయచేసి ఇనిషియేటివ్ తీసుకొని స్టెప్ తీసుకోండి అన్న అన్న, మేము ఏదైనా మేము మీ సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నాం. అయితే మేము గత 2-3 ఏళ్ళ నుంచి ప్రయత్నాలు చేస్తున్నాం. వాళ్ళు మొగ్గు చూపుతున్నారు, జేఏసీ వాళ్ళు, టాటా కంపెనీ వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. తీరా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది, మన నిజామాబాద్ జిల్లా పేర్లు లేవు, కొట్లాడి మొత్తం నిజామాబాద్ జిల్లా పేర్లు పెట్టుకున్నాం. అలా మీ మండల కంపెనీ అందరికీ వచ్చేసింది దాదాపు 18 మంది ఇస్తే 18 మంది ఒకటే వారం జిల్లాకి ఎవరన్నా తండ్రి పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ ఇంటి నెంబర్ ఇవ్వకపోతే పోయిండొచ్చు కానీ మొత్తానికైతే దాదాపు 450 ఓట్లు నిజామాబాద్ జిల్లాకు సాధించగలం. ఇది నిజామాబాద్ జిల్లా చరిత్రలో నిలిచిపోయే అంశం అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఈ ఓటు రావాలని గత 2 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. పెద్దలు సుదర్శన్ గారు, సుదర్శన్ సార్ గారు కూడా ప్రతిసారి లైఫ్ మెంబర్ గురించి మాట్లాడుతుంటారు. చంద్రకాంత్ గారు అటు వెళ్ళినప్పుడు లైఫ్ మెంబర్ లీవ్ తీసుకొని కాపాడు కానీ చేయండి అని చెప్పేసి వారికి కూడా నేను సార్కి ఈ వేదిక వేసుకొని అభయం ఇస్తున్నా. సార్, ఓటు లైఫ్ మెంబర్ వీరుల పదాలు ఎవరైతే చేసిందో, ఇందాక మా లక్ష్మణ గారు కూడా లైఫ్ మెంబర్ గురించి వివరంగా అడిగిండు, వారికి వివరంగా ఇస్తున్నా నేను. దయచేసి మీ లైఫ్ మెంబర్ రిసీప్ట్ తీసుకొని రండి, మేము దగ్గరుండి వారికి ఓటేపిస్తాం. వచ్చేటప్పుడు ఐడి ప్రూఫ్ ఒకటి, ఆధార్ కార్డు కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, పాన్ కార్డు కానీ ఏదైనా ఒకటి దగ్గర పెట్టుకుంటే వాళ్ళందరికీ ఆ రిసీప్ట్ చూపిస్తే ఓటర్కు కల్పిస్తామని చెప్పేసి సభావేశం చెప్తుంది. వాటికి వివరణిస్తున్నాము. అలాగే కార్డు ఉంటే ఆటోమేటిక్గా వేయచ్చు. సార్, ఆ లిస్ట్ అని కన్సిడర్ చేయాలి సార్. ఏమైనా కానీ రిసిప్ట్ అడుగుతున్నారు, లిస్ట్ లిస్ట్ ఉంది సార్. ఇది అప్పుడు సాధ్యం కాదు సార్. ఇది మొత్తం ఇది ప్రాసెస్ అంతా ఎలక్షన్ ఆఫీసర్ చేతిలో పోయింది. అక్కడ ఉండే తీసేటప్పుడు కానీ ఏదైనా ఉండి మన దగ్గర ఉన్న అతన్ని ఆధార్ కార్డు కానీ తీసుకొని పోతే వాళ్ళు ఓటు హక్కు కలవడం అనేది ఎలక్షన్ ఆఫీసర్ గారు డిక్లేర్ చేసేది. వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పించాలి ఏం కాదు. అక్కడ కూడా మేము అన్ని ఏ రకంగా చేయాలో ఆ రకంగా అన్ని పచ్చికలు వేసి ఆ 18 జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శుల సమక్షంలో మరియు 12 జోన్లు ఉన్నాయి హైదరాబాద్, ఆ జోన్ల సమక్షంలో తీసుకున్న నిర్ణయం ఇది. ఎందుకంటే వాళ్ళ ప్రజెంటేషన్ నచ్చింది కాబట్టి వాళ్ళు ఆయన రాజగోపాల్ గారికి మార్పు వేయాలని నచ్చింది. దీనికి ప్రధాన భూమిక నిజామాబాద్ జిల్లా అధ్యక్షుల వారు మరియు గంగాకృష్ణ అన్న గారు దీనికి ప్రత్యేక చొరవ చూపించి హైదరాబాద్లో మీటింగ్ పెట్టిండ్రు. దానికి అయ్యే ఖర్చులు కూడా మనమే భరించుకున్నాం, మనతో పాటు వరంగల్ గారు, వరంగల్ జిల్లా వాళ్ళు సహకరించింది. అయితే మీరు ఒకటి ఏమనుకుంటారంటే నిజామాబాద్ వాళ్ళే ప్రపోజ్ చేస్తే అయిపోయింది అనేది మాత్రం మైండ్లో పెట్టుకోవద్దు. అందరి అభిప్రాయం, రాష్ట్రంలో ఉన్న మేయర్ల కార్యవర్గాల అభిప్రాయంగా రాజగోపాల్ గారు, కీర్తి రాజగోపాల్ గారు ముందరికి వచ్చారు. ఇందులో రెండో విషయం, ఇక కరెక్ట్ కృష్ణ గారి గురించి చెప్పాలంటే ఆయన గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. నేను ఎందుకు ఆయన సపోర్ట్ చేస్తలేమో అనేది కూడా మీకు తెలియాలి. ఎందుకంటే మీరు ఓటర్లు, మీకు ఓటు వేసే అర్హత ఉన్నది, మీరు ఇంకా గ్రామస్థాయికి తీసుకునే కార్యకర్తలు తీసుకునే అవసరం ఉంది కాబట్టి. అయితే గతంలో కరెక్ట కృష్ణ గారు జిల్లా రాష్ట్ర అధ్యక్షుడుగా నామినేషన్ వేసిండు, అప్పుడు 3 ప్యానెల్ పడి నాటారాం కృష్ణ గారు పెద్ద మంచి పాపం, ఆయన వయసు 50-80 సంవత్సరాలకు వచ్చింది కాబట్టి ఆయన మన నిజామాబాద్ సంఘానికి కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చి భవన నిర్మాణానికి ఆగమంలా సపోర్ట్ చేసిండు. మనమందరం అవుట్రైటర్ కాటారాం కృష్ణ గారు, కరటే కృష్ణ గారు, కాటారాం కృష్ణ గారు, నేను చెప్పేది సీనియర్ కాటారాం కృష్ణ గురించి మాట్లాడుతున్నాను. కాటారాం కృష్ణ గారి ప్యానల్లో అప్పుడు గంగా కిషన్ గారు జిల్లాధ్యక్షులు ఉండే, హనుమంతరావు గారు ఉపాధ్యక్షులుగా, నేను కార్యదర్శిగా నామినేషన్ వేసి ఆయన ఏక అభిప్రాయం తీసుకొచ్చే ప్రయత్నం అప్పుడు కూడా చేసినాం. కాకపోతే వీళ్ళే ఇదే గంగాపురం కృష్ణ గారు, బొడూరు ప్రభుత్వం గారు నామినేషన్ వేస్తే 3 ప్యానెల్లు అయింది, 3 ప్యానెల్ల ద్వారా పోటీ చేయడం జరిగింది.
ఈ పోటీల క్రమంలో ఇదే దొంగ ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లు ఉన్నాయి, ఓట్లు ఉన్నాయి, ఏదో నల్గొండ నరేందర్ అనే అగ్రగిరి మన మీ సభ్యుడే ఓటుకు పోయిందో ఆపేసి మొన్నటిదాకా నడిచింది. దాన్ని మళ్ళా 2 సంవత్సరాల కింది దాకా దాన్ని మళ్ళా అంతా డబ్బాలు ఇవ్వకుండా అది పాపం పెద్ద మనిషి చనిపోయాడు. డబ్బాలు ఇవ్వకుండానే అది ఏది రిజల్ట్ రాకుండానే అది కనబడలేదు. మీరే కాంప్రమైజ్ చేసుకోండి, మళ్ళీ ఎలక్షన్ నిర్వహించుకుంటే మళ్ళీ కొత్త కార్యక్రమం ఎన్నుకోండి. బోర్డు అంటే బోర్డుకు మనం 2 ప్యానల్ పోయి చేస్తే వాళ్ళు డిస్మిస్ చేసేసి కేసు. దాని తర్వాత ప్రయత్నాలు సొలు చేస్తే ఈ గరాట కృష్ణ గారు, నేను ఆయన గురించి వ్యతిరేకంగా ఏం చెప్తలేను కానీ ఆయన చేసిన కొన్ని అవాంఛనీయ పనుల గురించి చెప్తున్నాను నేను. అయితే ఆ కార్యక్రమం అయిపోయినాక మళ్ళీ కొత్త కార్యక్రమం ఎన్నుకునే దశలలో ఒకసారి ఆయన సొంతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అసభ్య పదజాలం వాడటం రెండో విషయం. కొన్ని సంవత్సరాల కొన్ని నెలలు దర్శన తర్వాత మళ్ళా ఈ అదర్ కంపెనీ వాళ్ళని సంస్థలో చేరడం, ఒక 6 నెలలు వాళ్ళతోని సహవాసం చేయడం, దానిలో మళ్ళీ వారిని కూడా విభేదించి మళ్ళీ జేఏసీలో చేరడం, జేసీ వాళ్ళకు వెల్కమ్ వెల్కమ్ అన్న బోధన అధ్యక్షుడు ప్రభాకర్ అన్న వేదిక నుంచి రావాల్సింది, అప్పుడే ఆహ్వానిస్తాం అన్న మీకు లేదు. వాళ్ళని కూడా విభేదించి మళ్ళా జేఏసీలో చేరడం, మళ్ళా జేఏసీ వాళ్ళని విభేదించి పెద్ద మనుషుల దగ్గరికి పోవడం, ఏది పౌర భాస్కర్ రాజు సంఘన చేరడం, ఆ తర్వాత కొన్ని రోజులు చంద్రమోహన్ సంఘన చేరడం, మళ్ళా ఇప్పుడు కొత్తగా నాటకం తీసుకుని వచ్చింది. ఇది మేము అందరం ఒక ఇది శీలంగోడి రవికి ప్రపోజల్ చేసిన తర్వాత 11 నామినేషన్లు వచ్చినాయి. 11 నామినేషన్లకి వెళ్ళి 9 నామినేషన్లు ఒక దిక్కాయి, అడకండి వాళ్ళు 2 నామినేషన్లు దిక్కు ఒక దిక్కాయి. ఈ 9లలో మేము ప్రపోజ్ చేసింది శీలంగోడి రవి గారిని. ఆ రవి గారిని మీటింగ్ తీర్మానం చేసి సంతకాలు చేసిన తర్వాత నెక్స్ట్ తెల్లారం మొన్నడు పోయి ఆయన ఇంటికి పోయి బతుకు నాటి చేసి ఏం చేసిందంటే, అన్న నేను ఇంతకుముందు పోటీ చేసిన, నేను ఓడిపోయినాను, నేను లక్షలు ఖర్చు పెట్టుకున్నాను, నువ్వు ప్రస్తుతం నువ్వు అరుడు అయినచ్చు కానీ నాకు ఒకసారి అవకాశం నేను పోటీ చేసినా కాబట్టి అని కడుపులో తలకాయ పెట్టి కాలు పొంది పెడితే ఈ పెద్ద మనిషి కోసం తీరం పోటీ రవిగారు కలుపుకుంది. తీర్మానం చేసినా కానీ ఆయన తప్పుకున్నాడు, పోనీ ఊరికి అడుగుతున్నాడు కదా ఎవరు తెలియదని చెప్పేసి. నేను ఆ నిర్ణయాన్ని శీలంకోటి గారు నిభాయించుకోలేదు కాబట్టి శీలంకోటి గారికి మా మద్దతు, కృష్ణకు మా మద్దతు లేదు. ఎందుకంటే ఆయన స్థానం మీద ఉండడు, కనీసం వ్యయ ప్రయాసాలకు పోల్చుకునే వ్యక్తి కాదు ఆయన, కొంచెం కేపబుల్ కాదు ఆయన, మాట్లాడే విధానం కూడా మన నేర సంఘం పెద్దలకు ఏ మాధ్యమం కన్నీ చేసే కెపాసిటీ లేదని మేము గ్రహించి అట్ ద సేమ్ టైం జిల్లా మీటింగ్లో ఈయన ప్రజెంటేషన్ రాకేత్ రాజగోపాల్ గారి ప్రజెంటేషన్ నచ్చడంతో ఈ శ్రీరామ్ పోటీ గారు కానీ డ్రాప్ అయిన దృష్ట్యా ఇటు రాజగోపాల్ గారికి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఇది జరిగిన తందు కాబట్టి ఈ రాజగోపాల్ గారు కూడా ఆయన మహబూబ్నగర్ జిల్లాలో సీఎం చాలా అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయన కూడా మించి వాగ్దానాలు చేస్తున్నాడు. నేను వచ్చినా రాకుండా సంఘంకు 10 లక్షలు ఇచ్చినా ఇవ్వకపోయినా సంఘం రెనోవేషన్కు 10 లక్షలు రూపాయలు నేను సొంతం దేవుడి నుంచి లేకుండా జరిగింది, 42 కోట్ల రూపాయలు సొంతంగా నిధులు చేస్తా అన్నాడు. అవన్నీ అయిపోయినాయి కాబట్టి ఆయనకే మద్దతు చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఈ సమావేశం రాష్ట్రానికి మా ఇద్దరిని పంపిస్తున్నందుకు మీ మండల అధ్యక్ష కార్యవర్గాలకు మరియు పట్టణ అధ్యక్ష కార్యవర్గాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జిల్లా కమిటీ అంశం అయితే ఒకటి ఉంది, మా అభిప్రాయం కూడా ఎప్పుడైనా కానీ పట్టణము జిల్లా రెండు సమపాలనలో నడిచే క్రమం ఉంది కాబట్టి వారు పట్టణం వాళ్ళు ఇంత పెద్ద పని పెట్టుకున్నారు, వాళ్ళకి ఇంకో నెల 2 నెలలు టైం ఉన్నది, నెల 2 నెలలు కానీ దసరా దీపావళి వస్తున్నది, మన మేయర్ సభ్యులందరూ కూడా మళ్ళా ఆ సీజన్లో ఏ పని పెట్టుకున్నా కానీ సహకరించే వారు ఉండరు కాబట్టి దసరా దీపావళి తర్వాత జిల్లా ఎలక్షన్ జరుపుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పట్టణ సంఘం వారు ప్రపోజల్ చేస్తే వారికి ఓకే చేయడం, మరి జిల్లా కమిటీ వారు మీరు కూడా అందరూ కూడా సహకరిస్తే ఆ రకంగానే ముందుకు వెళ్ళే ఆస్కారం ఉండదని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా కోరుకుంటూ నాకు అవకాశం ప్రజలందరికీ నేను ధన్యవాదాలు. సభకు నమస్కారం. వేదికలున్నటువంటి జిల్లా పెద్దలు, ఆయా డివిజన్ చేసినటువంటి పెద్దలు, వేదిక ఉన్నటువంటి మా సోదర మండల కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, రాష్ట్ర కార్యవర్గమైనటువంటి అది ఇప్పుడన్నా పండుతుందేమో, ఆ సమస్య పరిష్కారం అవుతుందేమో అని చూసినాం, కానీ ఎన్నో సమస్యలు
ఆ సమస్యను వలయంలో కొట్టుమిట్టాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫలితాలను మేలు కులం పొందలేకపోతుంది. ఎన్నో సార్లు మనం ప్రాతినిధ్యం చేసుకుంది, మన మేలు కులస్తులు చాలా వెనుకబడి ఉన్నారు. మనది కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి జీవనోపాధికి పాటుపడుతున్నాం. మనను బీసీడీ నుంచి ఏకు మార్చాలని ఎన్నోసార్లు ప్రాతినిధ్యం వహించినాం, అది అక్కడనే ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది 10 సంవత్సరాల ముందు అది పోయింది, కానీ మనం ఏమీ కూడా సాధించలేకపోయాం. దానికి ఎన్నో ప్రయత్నాలు చేసినాం. ఎలక్షన్ అనగానే నేను ఉంటాం, నాకు పదవి కావాలా. దానికి మంచి ఉదాహరణ ఇప్పుడు చంద్రకాంత్ గారు చెప్పాడు. నేనైతే దగ్గ నిమగ్నమై కాయమై పండైపోయాను. ఈ గంగాపురం కృష్ణ గారి ఉందని చెప్తా, ఇదివరకు 3 ప్యానల్లు ఉండే గూడూరు ప్రభుత్వం గారు, కాటారం కృష్ణ గారు, గంగాపురం కృష్ణ గారు, ఈ 3 ప్యానల్లు ఉండే. ఈ 3 ప్యానల్లో పోటా పోటీ అన్నారు. ఎలక్షన్ అయింది, కోర్టు పరిధిలో వెళ్ళిపోయింది, డిసిజన్ వచ్చింది, కౌంటీ చేసిండ్రు కాటారం కృష్ణ గారు, అంటే అప్పుడు ప్రభాకరణ ఉండే వారి వారు చేసినట్టుగా ప్రకటించింది. మళ్ళా పదవి వస్తుంది అని ఏం చేయాలా? ఒక మోటో లేదు, ఒక లక్ష్యం లేదు. పదవి నాకు ఇస్తా అంటే ఎలాగైనా దూకుతాను. ఇది గంగాపురం కృష్ణ గారి యొక్క అభిప్రాయము, మనందరి కోరికలు తెలియాలి. కానీ కోవూరు ప్రభాకర్ గారు, కోవూరు మన భాస్కరరావు గారు గంగాపురం కృష్ణ గారిని పిలిచి, లోపురా మీకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తాం అనగానే ఆయన నమ్ముకున్నటువంటి ప్యానల్ మీద పెట్టేసింది వచ్చేసిండు. కోవూరు భాస్కరరావు గారు ఎప్పుడు తిరిగిండు, ఆయన ఏం బాధ చేసినట్టే నీకు గౌరవ అధ్యక్షులు ఇచ్చి సత్కరించుకుంటాం అనగానే తనకున్నటువంటి 32 మంది మీద పెట్టేసింది. ప్రభంజన్ గారు కూడా నన్ను విక్రేత పోతున్నావు, 3 ప్యానల్ మీద కూర్చునేటువంటి ఒక కట్టి తయారు చేస్తామన్నారు కదా, మనం ఒక లక్ష్యంతో ఉన్నాం కదా అంటే కూడా ఇప్పించుకోకుండా వెళ్ళిపోయింది. ఎప్పుడు జరిగిన మాట కూడా అదే. రాజగోపాల్ గారు మహబూబ్నగర్ జిల్లా నుంచి, రాజకీయ ప్రాబల్యం ఉన్నది, రాజకీయ నేపథ్యం ఉన్నది, మనకు రావాల్సినటువంటి వసతులు మనకు సమకూర్తాయి, సమకూర్తించే సత్తా ఉంది. మేము నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు, వారితో మంచి పరిచయం ఉంది, మనకి మన అందుతలేమో అని మనం ఆశపడుతున్నాం. పదవి ఇచ్చిన అయ్యకున్న 10 లక్షలు ఖర్చు పెట్టేస్తా, 6 లక్షలు లిఫ్ట్ ఖర్చు పెడతా, రెనోవేషన్ కానీ ఇంకేమైనా సదుపాయాలు ఉంటే అన్నిటి కూడా 4 లక్షలు ఖర్చు పెట్టేస్తానని ప్రేమి సంఘం మీద సంపాదించాలని లేదు. నా పిల్లలంతా కూడా అమెరికాలో ఉన్నారు, నేను ఇదిగా చేయాలంటే మంచి ఉద్దేశంతో నచ్చాను. పదవి కూడా అవసరం లేదన్నమాట, ఇస్తే చేస్తాను, ఏమంటే లేదు, సహకారం మాత్రం అందిస్తాను. అట్లా చూసి ఉత్తమమైనటువంటి ఆలోచన వారికి మనం ఇద్దామా తీయాల అనేటటువంటిది తర్జన భర్జన తర్జన భర్జన చేసిన తర్వాత ఈ జిల్లా అంత నాయకులకి, మన నిజామాబాద్ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నగర నాయకులు అందరం కూర్చొని ఒక మాట అనుకొని ఆ మాట కచ్చినాం. ఆ మాట ఉద్దేశం ఏంటంటే, నేను మా జిల్లా నుంచి నన్ను ఊళ్ళ నుంచి ఉన్నటువంటి సోదరులు అందరూ కూడా కోరుతున్నాను, మనం ఓటేసేది రాజగోపాల్ గారి ప్యానల్కో, గంగాపురం కృష్ణ గారి ప్యానల్కో కాదు, నిజామాబాద్ జిల్లాకు ఓటేస్తాం. మనం ఎవరికి ఇస్తాం ఓటు? నిజామాబాద్ జిల్లాకి ఇస్తాం. ఇది ఈ నిర్ణయం మీద కట్టుదిట్టంగా ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటా ఉన్నా. ఓకేనా? కంప్యూటర్ ఓకే సమయం, ఎందుకంటే కడుపులో ఎలుకలు పరిగెత్తున్నాయి. ఇచ్చాను అడిగేసి రాదు, ఇంకా మిగతా ఎవరైనా ఉంటే ఇచ్చేయండి. ఓకే, ధన్యవాదాలు. ఎదురుగా ఉన్న జిల్లా కులబంధులందరికీ, అన్ని మండలాల అధ్యక్ష కార్యాలందరికీ, నగర కమిటీ తరఫున హృదయపూర్వక స్వాగతం. ఇందాక పెద్ద చెప్పినట్టు వారి నిర్ణయం ప్రకారం మనందరం ఒకే ఉండా ఒకే దారిలో ఉండి రాబోయే రోజుల్లో సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమ నిర్ణయించాలని చెప్పి కోరుతూ మా ఇప్పుడు నియోజకవర్గ అధ్యక్షుడు మాట్లాడుతున్నాను, సిరికొండ మండల గౌరవ అధ్యక్షుడు మాట్లాడుతున్నాను, జిల్లా
మేలుశంగ సర్వసభ్య సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు సోమాన్ మంత్రావు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు సురక్షణ్ సార్ గారు, గంగాకిషన్ సార్ గారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులతో పాటు పాలు పంచుకుంటున్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు దేవిదాస్ గారు, గౌరవనీయులు చంద్రకాంత్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మరి ఆరుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నగర అధ్యక్షులు మంత్రి దశరథ్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి బోధన్ వన్ అధ్యక్షుడు గంగాధర్ సార్ గారు, వెంకటేశం గారు, బోధన్ టూ ఎన్నో ప్రభాకర్ గారు, జిల్లా కార్యవర్గం, మరి మన ముందున్నటువంటి మండలాల యొక్క అధ్యక్ష కార్యవర్గాలు మొత్తాన్ని కొంచెం బాధపడద్ది అన్నారండి. వాస్తవంగా జిల్లా వాళ్ళు మొట్టమొదట స్టేట్మెంట్ పెట్టినప్పుడు మండల యొక్క కార్యవర్గాన్ని ఇన్వైట్ చేయలేదు ఫస్ట్ సంగతి జిల్లా వాళ్ళకి. ఎందుకంటే ఈ టౌన్లో ఉండేటువంటి 10 గర్భాలు కావచ్చు, నగరం కావచ్చు, ఈ టౌన్లో ఉండేటువంటి ఒక్కొక్క దర్భ ఒక్కొక్క మండలానికి ఇవ్వాలి. అంటే ఈ రెండు దర్భాలైతే కానీ ఈ జిల్లా మేరు సంఘం అనేటువంటిది జిల్లాలో ఉండేటువంటి అన్ని మండలాలకు ప్రాతినిధ్యం చేయాలి. మరి మండల కార్యవర్గాలకు అవసరం లేదా, ఎందుకు వినలేదా అనేటువంటిది నేను అనుకున్నా. వాస్తవంగా మొట్టమొదటి మెసేజ్ కావాలంటే నా దగ్గర మెసేజ్ ఉన్నది, కరెక్ట్ మాట్లాడతా. ఎందుకంటే తర్వాత మళ్ళా అదే పోస్ట్ పోన్ అయిన తర్వాత పోస్ట్ పోన్ కాకముందు మళ్ళా దేవిదాస్ గారు అంతకుముందు మా అధ్యక్షుడితో కూడా నేను అన్నా, మరి మన మండల కంపెనీలు అంతా కూడా మరి వాళ్ళు వెళ్తలేరు అనేటువంటి అనుకున్నాను. మళ్ళా తర్వాత దాన్ని జోడించాడు, జోడించేసి మళ్ళా మెసేజ్ పెట్టి మెసేజ్ పెట్టిన తర్వాత ఇది వాస్తవంగా ఈ జిల్లా సర్వసభ్య సమావేశం దురదృష్టం ఏం కదా, మనం ఎప్పుడు పెట్టినా కానీ ఏదో అంతరాయం కలుగుతుంది. ఇలా కూడా నేను జరుగుతుందంటే అనుకోలేదు. వాస్తవంగా ఇది అనుకోకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఓకే, ఇప్పుడు నేను మొట్టమొదట చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రం గురించి మనకు అవసరం లేదు, మన జిల్లా గురించి మనకు అవసరం. రాష్ట్రంలో వాళ్ళు చూసుకుంటారు, జిల్లా వాళ్ళందరూ చూసుకుంటారు. మనము జిల్లా గురించి మనం మాట్లాడుకోవాలి, జిల్లాలో ఉండేటువంటి మండలాల గురించి మనం మాట్లాడుకోవాలి. మండలాల యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతున్నది, మరి వాళ్ళని ప్రోత్సహించేటువంటి బాధ్యత మనం తీసుకోవాలంటే అది మన దేశం అని రాష్ట్రంలో తర్వాత చూసుకుంటారు, జిల్లాలు ఎన్నికలు. ఈ మేరు బయల ఎవరు తయారు చేసిన జన పెద్దలు సుదర్శన్ గారు ఉన్నారు కానీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి కాన్స్టిట్యూన్సీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం అని ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా అడిగచ్చింది. పెద్ద సభ దాదాపు 2 లక్షల రూపాయలతో ఖర్చు అనంతర్యంలో పెద్ద ఎత్తున నిజాం జిల్లాలందరితో తిరిగి ఆ విధంగా ఘనంగా మనం ఆ విధంగా చేసుకోవడం జరిగింది. మా తరపు నుంచి ఏ విధమైనటువంటి తప్పు జరగలేదు. ఇది బయలాల లేని కారణంగానే నియోజకవర్గాలది మన మనదెందుకు ఎక్కడ ఉందా, ఎక్కడ లేదు. తర్పాలు ఉన్నాయా, తర్పాలే కూడా తర్పాలకు కూడా ఓ తప్పు లేదు. తర్ప వాళ్ళు నేను ఇందాకనే తర్ప వాళ్ళు ఇంత కష్టపడ్డా కానీ వాళ్ళకు ఓ తప్పు లేకపోతే 18 మంది తర్ప కమిటీ ఉంటే ఓన్లీ 7 మెంబర్స్ ఎవరైతే యాక్టివ్గా దిగుతున్నారో వాళ్ళని ఇవ్వండి. ఎందుకంటే మనకు కావాల్సింది 70 మంది కాబట్టి 10 తర్పాలలో 18 చొప్పున అయితే 2-3 వందల మంది అవుతారు కాబట్టి 7 ఎవరైతే యాక్టివ్గా దిగిందో వాళ్ళ ఓటర్లు కల్పించాలన్న ఉద్దేశంతో మనం పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా నీ పేరు నియోజకవర్గంలో ఉండదు కాబట్టి వాళ్ళ మండలకు రిక్వెస్ట్ చేస్తాం. ఇంక్లూడ్ ఏంటంటే మనకు అంతగా తెలియకపోయినా జిల్లా నాయకత్వం వాళ్ళని బలపరుస్తున్నాయి కాబట్టి జిల్లా ఎమ్మెల్యే మన మండలాలు ఉంటాయి కాబట్టి వారి నాయకత్వాన్ని మనం ఎప్పుడు కూడా బలపరుస్తాం. ఇప్పుడే కాదు రానున్నటువంటి కాలంలో కూడా
వారి నాయకత్వాన్ని బలపరుస్తాం. ఎందుకు బలపరుస్తాం అంటే మన జిల్లా తరఫున ఇద్దరికి దాంట్లో ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి, మరి ఒకళ్ళు ఉపాధ్యక్షులుగా ఒకళ్ళు జాయింట్ సెక్రటరీగా దాంట్లో ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి, మరి ఇందాక దేవదాస్ గారు అన్నట్టు మరి రాజగోపాల్ గారికి ఓటేస్తే వాళ్ళిద్దరికి కూడా మనం ఓటేసినట్లు వాళ్ళ మైత్రం కాబట్టి, మరి ఆ ప్రపోజల్ని ఇక్కడ మరి మా మండల తరఫున కూడా వారికి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేసుకుంటూ ఇంకోటే ఇటువంటి విషయాలను మనం మాట్లాడు బలపరుస్తాం. సిరికొండ మండల కేంద్రంలో మరి ఐదు సంవత్సరాల 2019 లోపల మా మండల సంఘం అనేటువంటిది ఏర్పడింది. అయింది రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడిగా 19లో దాదాపు 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఏర్పడి 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనకు దసైతో బస్ అనేటువంటి మన కులం లోపల నెల కింద ప్రోగు చేసి దాదాపు 7 లక్షల వ్యయంతో 144 గజాలు దాగలుచుకున్నాం. సిరికొండ మండల కేంద్రంలో 144 గజాలు జాగ తీసుకున్నాము. అది కేవలం ఒక 5 సంవత్సరాల లోపలనే. ఎవరో విరాళాలు ఇస్తే కాదు, ఎవరో డొనేషన్ చేస్తే కాదు, ఏ నాయకుడు మాకు ఇస్తే కాదు, మస్తు నాయకులు ఇవ్వడం జరిగినాం. మేము ఒక్కటే సాధించినాం మోపాల మండలం లోపల 150 గజాల జాగ. అది ఒక్కటి మాత్రమే మనం సాధించగలిగినాం. ఇది మా సొంత కష్టార్జితంతో మరి 7 లక్షల రూపాయల వ్యయంతో ఆ జాగాను తీసుకున్నాం. మరి ఆ జాగ లోపల భవనం నిర్మించాలి. మీరెందరూ కూడా ఎన్ని మండలాలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మా అభ్యర్థన కూడా ఉంది. మరి జిల్లా శాఖ తరఫున మరి మాకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించాలనేటువంటి విషయాన్ని సిరికొండ మండల గౌరవ అధ్యక్షుడుగా మీ అందరినీ కూడా కోరడం అనేటువంటిది జరుగుతున్నది. నిజామాబాద్లో కాదు, ఇదంతా జిల్లాలో ఇదంతా ఇదంతా ఒక్కడ జిల్లాలో అని మనలో సంబంధించిన వాళ్ళది కాబట్టి అందరి ప్రాతినిధ్యం ఉంటుంది. మరి మాకు కళతోష ఒక 10 రూపాయలు కావచ్చు, ఆ 10 రూపాయలు మేము ఇస్తాం కదా. ఓకేనా? థ్యాంక్ యూ. లోపం ఎక్కడ కూడా లేదు. 100% ముందుండి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసాం. అదేవిధంగా మిగతా నియోజకవర్గాలను కూడా ఏర్పాటు చేయడానికి అందరిని సంప్రదించడం కూడా జరిగింది. వాళ్ళు ఆ విధంగా చెప్పగానే అప్పుడు స్టాప్ చేసాం మేము, ఎందుకంటే మీరు మీలాగానే వాళ్ళు కూడా వాళ్ళ ఆక్రోశాన్ని మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే, ఫర్ యువర్ గైడ్ ఇన్ఫర్మేషన్ అన్న, దెర్ ఈస్ నో ఫాల్ట్ ఇన్ అవర్ యాక్టివిటీ. ఓకే, ఇప్పుడు మన మోదన్న 2 వాళ్ళు కూడా ఏదైతే నిర్ణయం తీసుకుందో జిల్లా కమిటీకి ఇద్దరిని ప్రపోజ్ చేయడానికి ఎలక్షన్లో వారికే మద్దతు తెలుపుతాము. మరియు ఏదైతే డిసెంబర్లో ఈ జిల్లా ఎన్నికల్ని ప్రపోజ్ చేయాలన్నారో అది కూడా అదేవిధంగా వెంకట సార్ కదా అన్న మాది రెంజల్ మండల్ కార్యవర్గం. రెంజల్ అధ్యక్షుడు నేను, రెంజల్ మండల్ అధ్యక్షుడిని. ఏదైతే మన జిల్లా సంఘము ఆలోచించి ముందుకు వస్తున్నారో వారి ఆలోచనలకు మేము సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం. సర్వసభ్య సమావేశంగా ఇచ్చేసిన మా మండలకు ఇన్వేషించిన ప్రత్యేక ధన్యవాదాలు. మరియు దీనికి అధ్యక్షత వహిస్తున్న మన జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు గారికి వాళ్ళ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఒకటి ఏంటంటే మీరు ఏదైతే మన మీరు సంఘం అభివృద్ధి కోసం పాటలు వస్తున్నారు కాబట్టి, మీరు మంచి డిజైన్ తీసుకుంటున్నారు కాబట్టి మేము కూడా మీరు ఎంత దాన్ని ఆమోదపరుస్తున్నాం. మరియు జిల్లా కమిటీ ఎలక్షన్ కూడా అంటున్నారు కానీ అది నగర కమిటీ ఎలక్షన్ తర్వాత అది ఇచ్చేస్తున్నట్టు మున్సిపల్ కమిటీ కూడా ఆమోదపరుస్తుంది. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ఈ మీటింగ్కు విశేష
చేసినటువంటి కుల బాంధవాలకి నమస్కారం. ఏమున్నానంటే మీరు చెప్పినట్టుగా మేము రాజగోపాల్ గారికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటిస్తున్నాం. ఇది మన మండల వారిగా తిరిగి ప్రతి ఊరికి ప్రతి ఇంటికి అవైలబుల్ తీసుకపోయి మీరు చెప్పినట్టుగా పూర్తి మద్దతు పంపిస్తానని మండలాలందరూ తెలంగాణ జిల్లా ఎన్నుకుందామని చెప్పి నిర్ణయించు కాబట్టి పెద్దవాళ్ళు చెప్పినట్టుగా దాని ప్రకారంగానే మనం నడుచుకున్నాం. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సర్వాధ్యక్షుడు, వివిధ మండలాధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు అందరికీ శిరస వహించి పాద నమస్కారం చేస్తున్నాను. మన సేవ చేసిన వాళ్ళు, మన జిల్లా సేవ చేసిన వాళ్ళు, మన తాతలు, తండ్రులు, కొడుకులు శంకర్ మామయ్య ఇంకా ప్రభుత్వం చాలా ఉన్నారు, వారు స్వర్గస్థులే. ముందుగా ప్రార్థన చేసిన తర్వాత వారికి ఒక నిమిషం మౌనం పాటికి తెలుపుతేమో అని నాయకు ఎందుకంటే కానీ చేశాం, శ్మశానంలో చేశాం. కానీ ఇంతమందిలో లేకపోవచ్చు, కొంతమంది ఉండొచ్చు, ఇంత వాళ్ళు అందరు ఉన్నారు కానీ చేయలేదు. కాబట్టి ఒక్క నిమిషమన్న వాళ్ళకి మౌనం పాటిస్తే బాగుంటుంది. రెండవ విషయం, నేను ప్రతి విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా మేలు సంఘ సభ్యులంతా ఉమ్మడి రాష్ట్రపడినటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ, ప్రత్యేక రాష్ట్రపడిన తెలంగాణలో కానీ, నిజామాబాద్ జిల్లానే నిజం మాట్లాడుతుంది అని చెప్పారు. అందులో మేలు సంఘం మెరుగ్గా మాట్లాడతానని కూడా చెప్పారు. మరి ఇంత వ్యయ ప్రయాసలు పోల్చి, సమయ సమయాలు పోల్చి, ఇల్లు ఇల్లాలు పిల్లలను వదిలి మంచి వాళ్ళని ఎన్నుకున్నటువంటి మీరు, మీ వెనుక మేము ఉండకుంటే ఇంకా ఎవరెంత ఉంటామన్నా? మీరు చేసుకునే మీరు చేసే దాంట్లో సంఘ సేవలో ఇసుమంత మాత్రం కూడా భావి తరాలకు చేస్తున్నారు తప్ప మీ వింటి గారికి కాదు, మీ ఒంటికి కాదు, మీ ఇంటికి కాదు. అటువంటి చేసేటప్పుడు మేము మీకు కృతజ్ఞతలుగా మీ పాదాలు వందనాలు చేయాల్సింది తప్ప వేరే విషయం మాట్లాడడానికి నాకు మాత్రము అర్హత లేదు. ఒక మనిషి మంచి చేస్తుంటే దానికి చరిత్రలో మించిపోతాడు, కౌన్సిలింగ్ కావాలంట ఎన్నో చేస్తారు. అటువంటి కాలం కూడా ఆ కాలమే నిర్ణయించి మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ శంకరదాసమయ్య యొక్క ఆశీర్వాదాలు సంపూర్ణంగా ఉంటాయని అనుకుంటూ దయచేసి మేలు కులస్తుంది ఇంకా మెరుగుపరిచినట్టుగా, మరెంతో మెరుగుపరిచినట్టుగా పూజలు చేస్తారండి. ఒక బ్రాహ్మణాయనకి నాకు పడదు. మీరు పిల్లవాళ్ళు కదా, మేము బ్రాహ్మణం కదా, మేము మీ కిందనే అన్నాడు హిందూ స్వామి అని నేను అన్నా. శోభం వస్తే అత్యంత మేరు అనేటువంటి పర్వతం ఉంది ఆయన, అటువంటి వాళ్ళకు ఆ కొండ పైన ఉన్న వాళ్ళు మీరు. నేను పూజారిని, నా తోత చిరిగిపోతే బొమ్మిడి కంపెట్టి చింతించింది నువ్వు, నా బొమ్మిడిగా పెట్టకపోతే నేను పూజారి గారు వచ్చేవాడిని కాను. మేరో దక్షమి భాగే అని సంకల్పం ఉంటుంది, ఆ సంకల్పం తర్వాత పూజ అవుతారు. ఆ సంకల్పంలో మీరు ఒక మేలు కూడాన్ని ఒక కొండగా చేసిండ్రు. మీరు పెద్దవాళ్ళు ఆయన అంతగా అనుకోకు అని అన్నాను. అటువంటి ఆయన దయచేసి మీరు ఏది నిర్ణయం తీసుకున్నా మీరు భయంగా తీసుకోండి, మెరుగ్గా తీసుకోండి. దానికి రాత్రనక పగలనక నష్టమైన కష్టమైన ముందు దారైన పర్వాలేదు, కోరుకుంటే రావడానికి సిద్ధంగా ఉంది. నిజం
నాయకుల సంఘం. ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుల వారి ప్రజలకు, మండల అధ్యక్షులకు, అందరికీ మా ఇంద్రాల నమస్కారం. చెప్పిన విధంగా మేము కూడా ఇద్దరు మండలం తరఫున అధ్యక్షులందరికీ ముందడుగులో ఉండి రాష్ట్రంలో ఫైనల్గా చైన్ చేసినందుకు గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే ఇది గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఉండేది పోగడగానే నడిచింది స్టేడియం. దాన్ని అంశాలు తీసుకుంటే మనోళ్ళందరూ అంటే ఎవరిని పట్టించుకోకుండా జిల్లాల వారిగా ఆదిష్టం వచ్చిన నేను ఇప్పటికి కూడా మన జిల్లా స్టేజ్లో జిల్లాలో ఇంతవరకు ఉంటే లేవు. వాళ్ళు ఇంతకుముందు చేసిన వాళ్ళ పద్ధతి నచ్చలే. దానికి ఎవరు ఎదురు చెప్పినా కానీ ఎవరు అర్థం చేసుకోలే. ఇంత ముందరికి పోయి కూడా మనం చేసిన వాళ్ళు లేరు. ఇప్పుడు మన వాళ్ళు పోయి మన గుర్తి తీసుకొచ్చి ప్యానల్ చేసినందుకు చాలా సంతోషం. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మనం మానవాళ్ళు కలిసినందుకు వాళ్ళు రాజగోపాల్ గారికి సపోర్ట్ చేద్దామని ఆలోచన వచ్చిన దానికి చాలా సంతోషం. మన జిల్లా పట్ల మీరు చేసేందుకు గౌరవిస్తున్నాము. మీ అందరికీ సభ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకోటి మన జిల్లాలో జరిగేది ఏంటంటే మండల వారీగా ఫస్ట్ మండల స్టేజ్లో నుంచి జిల్లా స్టేజ్కి వస్తే బాగుంటుంది. అది కూడా మీరు ఒక డేట్ నిర్ణయించి మండల వారీగా 15 తీసుకొని వాళ్ళకు కూడా ఇప్పుడు రాబోయే తరాలలో మెంబర్షిప్లు కూడా డ్రైవ్ చేసి వాళ్ళకి మెంబర్షిప్ ఇస్తే మన జిల్లా ముందుట పడుతుందనే ఆలోచన తోటి మీ అందరికీ నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. వివిధ మండలాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యవర్గానికి సిరికొండ మండలం నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మా నూతనంగా ఏర్పడిన మండలానికి ఇప్పుడే వినతులు తెలిసినాం కాబట్టి మీ సహాయ సహకారం ఉండాలని మీ అందరి కోరుకుంటున్నాం. అలాగే మీ నిర్ణయించిన స్టేట్ లెవెల్ వాటికి చూసిన వారికి మేము మద్దతు ఉండాలని సంపూర్ణ మద్దతు ఉంటుంది. అలాగే జిల్లా వరుసగా మీరు మీ అధికారం రామరావు గారు మరియు కమిటీ దగ్గర దగ్గర పెట్టు ప్రశాంత్ గారు కాబట్టి దగ్గర అధ్యక్షులందరికీ కూడా స్వాగతం. వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఒక పండుగలా ఉన్నది. ఎందుకంటే దాదాపు రోజుల తర్వాత జిల్లా పెద్ద యొక్క సమాజం అనేది ఏర్పాటు చేసి దీంట్లో ప్రత్యేకంగా ఆ రాష్ట్ర ఎన్నికల గురించి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. దాంట్లో మన నిజామాబాద్ కమిటీ వారు ఎవరైతే ప్యానల్స్ వారిని సపోర్ట్ చేసినారు రాజగోపాల్ గారికి, దానికోసం అందరు మండల అధ్యక్షులు కూడా సపోర్ట్ చేసినట్టు అదే విధంగా టౌన్ కానీ మన జిల్లా వాళ్ళు కానీ చేసినట్టు తర్వాత ఇది వారు తీసుకున్న నిర్ణయం మంచిగానే ఉన్నది. దాన్ని మనం అందరూ సపోర్ట్ చేయడం కూడా మంచిది. ఇంకొకటి ఏంటంటే మండలాల్లో కూడా కార్యవర్గం అనేది ఏర్పడాలి. కొన్ని మండలాలు కొన్ని మండలాలు ఏర్పడ్డది. అంటే 10 రూపాయలు ప్రతి 3 సంవత్సరం మెంబర్షిప్ అనేది ప్రతి వ్యక్తి కూడా మండల సంఘంలో మెంబర్షిప్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే వాళ్ళకు మండల సంఘంలో కూడా విలేజ్లప్పుడు కానీ మెంబర్షిప్ అనేది రైట్స్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి 10 రూపాయలు ప్రతి కుటుంబంలో 18 సంవత్సరాలు దాటిన వారు కూడా అది వాళ్ళ ఓటర్గా చేరాలి. వాళ్ళ ద్వారానే మనకు మన విలేజ్ కానీ మండలం కానీ సంఘాలు అనేది ఏర్పడుతుంది. అయితే దానికోసం మండలం ఇటువంటి మండలం కాబట్టి కార్యాలయాన్ని ఉపయోగించాలి. జిల్లా కమిటీ వారు ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఈ కట్ ఆఫ్ డేట్ వల్ల ఇక్కడ కానటువంటి ఎలక్షన్కి ఏ మండలాలు వాటి కలిసి ప్రయత్నం చేయగలం. అంతేకాకుండా కూడా టౌన్ కమిటీ కూడా ఎక్స్టెన్షన్ అడిగిండు. అది కూడా ఎంతవరకు ఇస్తారనేది మరి డిస్ట్రిక్ట్ కమిటీ వాళ్ళు కూడా కట్ ఆఫ్ డేట్ పెడితే బాగుంటుంది. అంతేకాకుండా కూడా జిల్లా కమిటీ ధర్మ అయిపోవచ్చు కాబట్టి దాన్ని ఎంతవరకు ఎక్స్టెన్షన్ అవసరం వాళ్ళు 3 నెలల 6 నెలల లేకుండా మార్చి వరకు డిసెంబర్ వరకు అనేది ఆలోచన చేసి దాన్ని కూడా మరి జనరల్ వాళ్ళ ఒక చెప్పేసి అప్రూవ్ అని చెప్పేసి బాగుంటుంది. ఏది ఏమైనా కానీ ఇంకోటి ఏంటంటే
ఈ బైలా ప్రకారం కానీ జనరల్ కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా కమిటీ కూడా మండల వాళ్ళతో భవన వాళ్ళతో మీటింగ్ పెట్టాలి. మరి అది కొంచెం అది ఎక్కబడినట్టుంది. ఇక ముందు అయినా ప్రతి 3 నెలలకు ఒకసారి మరి మండలాల నుంచి తర్వాత అర్బన్ తరపుల వారి నుంచి కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ సాధక వర్గాలన్నీ కూడా డెవలప్మెంట్ యాక్షన్ కానీ తర్వాత మండలాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ జిల్లాలో ఉన్న సమస్యలు కానీ వాటిని పరిష్కరించడం కోసం ఒక స్టేజ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి తప్పకుండా 3 నెలలకు ఒకసారి కనీసం మీటింగ్ పెట్టే ఏర్పాటు చేయండి. గతంలో పెట్టాము, ఈసారి కూడా చేయబడిన కానీ ఎవరు ఏమైనా కానీ మేరీ సంఘం అనేది అది చాలా ఇంపార్టెంట్. ఒకరికొని సహాయం చేసుకోవడం కోసం తర్వాత సాధక బాధితులతో కూడా నిలబడి వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఉన్నవారికి లేని వారికి ఉంది, అవసరమైన వాళ్ళకు కూడా కొంత మనం కనీసం సేవా భాగ్యం సహకారమైన అని. ఎందుకంటే ఇప్పుడు ఉందని రైతులు కాదు రాలేదు, కొంత 5 మంది రాలేదు, కొన్ని మన సర్కారు ఇచ్చేటువంటి కూడా రాలేదు. తెలిసిన వాళ్ళు పరిస్థితులు ఉన్నారు కాబట్టి మండలాలు రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళు పోయే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళకు కూడా ప్రభుత్వ పని నుంచి వచ్చేటువంటి రాయితీలను మనం ఇప్పిస్తే కూడా సేవా భాగంలో ఉన్నాము. అందుకోసం అందరూ కూడా మండలాలు కూడా తర్వాత అర్బన్లో కూడా ఒకరికొకరు మంచి అవగాహనతోని తర్వాత ఈ మీటింగ్లు పెట్టేటప్పుడు అందరూ వచ్చి దొరకవల్ల తెలుసుకొని మరి మా సభ్యుల వాళ్ళ సాంఘికంగా రాజకీయంగా నైతికంగా వైద్యపరంగా కూడా ముందుకెళ్ళడానికి పరిపించుకోవడానికి మా జిల్లా సహకార జిల్లా మన మేయర్ సంఘము సహకరించి సహకరించగలని కోరుతున్నాను. ఈ అవకాశం నమస్కారం. వివిధ మండలాల నుంచి వచ్చిన మండల అభ్యర్థులకు నమస్కారం. నా పేరు రామగిరి, మాది పాల్కొండ మెండోర మండలం. నేను రాజ్ రిపోర్టర్. ఎవరైతే మన జిల్లా తరఫున ఎవరైతే రాష్ట్ర స్థాయిలో పోటీకి నిలబడుతుందో వారికి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. అలాగే రెండో విషయం, ఎవరైతే ఇప్పుడు జిల్లా కంటే జిల్లాకే వర్క్ నడుస్తుంది కాబట్టి మొదట మన మండలాల నుంచి ఎలక్షన్ ఏర్పాటు చేసి దాని గేటు ప్రకటించి ఆ తర్వాత జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకుని కోరుతున్నాం. దీనికి సంపూర్ణ మద్దతు మా మెండోర మండలం తరఫున ఇది మన అభివృద్ధిలో భాగస్థులై ఈ విధంగా డెవలప్ చేసిన వాళ్ళలో మరి చంద్రకాంత్ గారు కావచ్చు, డ్రైవర్ కిషన్ గారు, మరియు రాజేశ్వర్ గారు, దీపక్ బాలయ్య గారు, మళ్ళా ముందు గండారం పేషన్ వెంకటేశ్వర మాస్టర్ గారు, మరియు గండారం చిన్నగంగారం గారు కానీ వాళ్ళందరికీ కూడా కొట్టూరు శంకర్ గారు మొన్న రీసెంట్ గా కొట్టూరు శంకర్ గారు, డ్రైవర్ కిషన్ గారు, మరియు నిన్న పరమపదించినటువంటి బోధన మాజీ కొట్టూరు నర్సయ్య గారు ఉపాధ్యక్షుడు, వాళ్ళందరికీ కూడా మనం స్మరించుకుంటూ ఒక్క నిమిషం పాటు వాళ్ళ స్మరణలో మనం మౌనం పాటిద్దామని కోరుచు. డిసెంబర్ 6 మార్చి వరకు మనము జిల్లా ఎన్నికల్ని నిర్వహించాలి.
మీరందరూ మీ అభిప్రాయాన్ని మరియు సపోర్ట్ చేయడం కాబట్టి చేసాం కాబట్టి ఈ జిల్లా ఎన్నికలను ఒక 6 మాసాలకు ఎక్స్టెన్షన్ చేసుకోవడం తీర్మానించడం అనేది. ముఖ్య అతిథి వర్యులు రంగీ శర్మ గారు, సుదర్శన్ సార్ గారు, కోశాది జిల్లా కోశాధికారి చంద్రకాంత్ గారు, ఉపాధ్యక్షులు కేఎస్ రాజు గారు, నగర అధ్యక్షులు మంగళ దర్శనం గారు, నియోజకవర్గ అధ్యక్షులు ముప్పు రాజేశ్వర్ గారు, బోధన్ అధ్యక్షులు బోధన్ వన్ అధ్యక్షులు రేవంత్ వార్ వెంకటేష్ గారు, బోధన్ టూ అధ్యక్షులు ఎన్నువారు ప్రభాకర్ గారు, ఆర్గూరు ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు గారు, మరియు వివిధ మండలాల నుంచి ఇచ్చేసినటువంటి అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్యవర్గం, మేయరు సోదరులందరూ కూడా పేరు పేరున నమస్సుమందు తెలియజేసుకుంటూ ఈ సమావేశం అధ్యక్షుల వారి అందరితో ముగిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. జై 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 జై. నిజామాబాద్ మేరు భవనంలోని ఆదర్శ నగర్లోని మే నిజామాబాద్ మేరు భవనంలో జిల్లా మేరు సంఘం యొక్క సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులోని ముఖ్య అజెండా అంశాలు ఏమనగా, ఒకటి మేరు సంఘం రాష్ట్ర ఎన్నికల గురించి, రెండవది జిల్లా మేరు సంఘం ఎన్నికల గురించి చర్చించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి నిజామాబాద్ నగర అధ్యక్షులు మరియు అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని 3 మున్సిపల్, ఆర్మూరు, బోధను మరియు భీమ్గల్ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు మరియు అదేవిధంగా మండలాల అధ్యక్షులు, అన్ని మండలాల అధ్యక్ష కార్యవర్గం కూడా హాజరు కావడం జరిగింది. ఈ 2 ఎజెండా అంశాలపై చర్చించిన పిలప మన జిల్లా నుంచి, నిజామాబాద్ జిల్లా మేరు సంఘం నుంచి ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర కమిటీకి ఉపాధ్యక్షుడిగా పోల్గం గంగా కిషన్ గారు, మరి అదేవిధంగా రాష్ట్ర కమిటీలో జాయింట్ సెక్రటరీగా కొట్టూరు చంద్రకాంత్ గారు, పోటీ చేస్తున్నటువంటి ప్యానల్కి రాజగోపాల్ గారి అధ్యక్షతన పోటీ చేస్తున్నటువంటి ప్యానల్కి మన పూర్తి మద్దతు ఉండాలని చెప్పేసి ముక్త కంఠంతో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి నిజామాబాద్ జిల్లా మేరు సంఘం పక్షాన జిల్లా అధ్యక్షుడిగా రాజగోపాల్ గారి అధ్యక్షతన ఉన్నటువంటి ప్యానల్కు పూర్తి మద్దతును తెలుపుతూ ఈరోజు తీర్మానాన్ని ఆమోదింపజేసుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా ఎన్నికలు కూడా అన్ని మండల ఎన్నికల తర్వాత ఒక 6 మాసాలకు గాను పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. జిల్లా మేరు సంఘం కూడా 100% రాష్ట్ర మేరు సంఘము ఏర్పడబోయేటటువంటి నూతన కమిటీకి మద్దతుగా ఉంటూ, ఏదైతే మేరు సంఘంలో ఉన్నటువంటి మేరు కులస్తులు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటి వాళ్ళ యొక్క అభ్యున్నతికి పాటుపడే విధంగా నిజామాబాద్ జిల్లా మేరు సంఘం ఇళ్లవేళలా రాష్ట్ర మేరకు సంఘం యొక్క తోడ్పాటుతో ఉంటుందని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఉప్పల్ భగాయత్లో స్థలము కేటాయించి 1 కోటి రూపాయల నిధులు మంజూరు చేస్తున్నదో, స్థలం అయితే మంజూరు కావడం జరిగింది. ఇప్పుడు ఆ నిధులను సమకూర్చుకునే విధంగా మేము ప్రభుత్వానికి ప్రెజర్ చేసి అక్కడ మా సంక్షేమ భవనాన్ని, రాష్ట్ర మేరు సంఘం సంక్షేమ భవనాన్ని కూడా నిర్మించుకునేటందుకు మా వంతు నిజామాబాద్ జిల్లా ఎలవెలలా ముందుంటుంది. అదేవిధంగా ప్రభుత్వము మేరు కులస్తులకు ఏర్పడేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా అట్టడుగున ఉన్నటువంటి నిరుపేదలకు అందే విధంగా కూడా నిజామాబాద్ జిల్లా మేరు సంఘం అన్ని మండలాధ్యక్షులకు కూడా కోరడం జరిగింది. ఆ విధంగా కూడా మేము ముందుకెళ్తాం. మరి అదేవిధంగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి కోరడం ఒకటే, వేరే కులాలకు, బీసీలోని రజకులకు కానీ మరియు మంగళ వాళ్ళకు కానీ ఏ విధంగా అయితే ఉచిత కరెంట్ ఇస్తుందో, మా మేరు కులస్తులకు కూడా, నిరుపేదలైనటువంటి మేరు కులస్తులు ఎవరైతే కుట్టుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా ఉచిత కరెంటు ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఈ సభాముఖంగా, ఈ సభా సమావేశం పక్షాన మేము వాళ్లకు కోరుతున్నాము. అదేవిధంగా
యూనిఫామ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి యూనిఫామ్లు కూడా మన మేరుకుల మా మేరు కులస్తులకే అందించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి మేము కోరబోతున్నాము. ఇవన్నీ అంశాలతో పాటు ఈరోజు సంపూర్ణంగా జిల్లా మేరు సంఘం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ రెండు ఎజెండా అంశాలను ఏకగ్రీవంగా తీర్మానించుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వచ్చిన ప్రతి ఒక్క పట్టణ మండల అధ్యక్షులకు ధన్యవాదాలు. అదేవిధంగా మీడియాకు కూడా, కేసిక్స్ వారికి కూడా మా జిల్లా మేరు సంఘం పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై మేరు, జై మేరు.